ఈ మతం ఇలా అని చూపించడం కోసము వచ్చేటువంటి కామెంట్స్ ఇవన్నీ కూడాను. లవ్ జిహాద్ అన్న కాన్సెప్టే తప్పు. విధంగా చెప్పాలంటే లవ్ జిహాద్ అనే కాన్సెప్టే తప్పు. చూడండి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకున్నారు, ప్రేమించుకున్నందుకు కులం మతం ఏం చూడరు, అవునా లేదా? ఆ తర్వాత వాళ్ళకి విడిపోయారా, కలుసున్నారా, ఏంటి ఇది? ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయం, లేకపోతే రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం, దీన్ని కంప్లీట్గా మతానికి సంబంధించిన విషయంగా చూడకూడదు. కానీ అంటే రీసెంట్గా కొన్ని సంఘటనలు చూసుకుంటే, అసలు మొన్న జరిగినటువంటి ఢిల్లీలో కావచ్చు, నిన్న ఇక్కడ కూడా జరిగింది హైదరాబాద్లో, అంటే ఎక్కువ శాతం హిందూ అమ్మాయిలు ఉంటున్నారు, అబ్బాయిలేమో ముస్లిం సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఉంటున్నారు. క్రాంతి, నువ్వు మీరు చూసే కోణం అలా ఆ విధంగా ఉంది. నిన్న ఒకటే జరిగిందా? నిన్ననే 1000 ఇన్సిడెంట్స్ జరిగాయి ఇండియాలో, మొన్న 1000 జరిగాయి. దాంట్లో ఒకటి పిక్ చేసి ఇక్కడ ముస్లిం ఉన్నాడు, ఇక్కడ హిందూ ఉన్నాడు అని చెప్పడం, అది మనం చూసే కోణం. అది మనం చూసే కోణం అది. అంటే ఎక్కడ జరగట్లేదు, హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అవునా లేదా? ముస్లిమ్స్ ఎలా చేస్తున్నారు, హిందువులు ఎలా చేస్తున్నారు, అంటే ఇది ప్రశ్నించడం కోసం అంతే. ప్రశ్నించడం కోసం మీరు ప్రశ్నిస్తున్నారు తప్ప అది రియాలిటీ కాదు. మీరు చూస్తే ఎన్నో రకాల కేసెస్ చూడొచ్చు. మీరు ముస్లిం అన్నందుకు మీరు అగ్రీ చేస్తలేరేమో అని అనిపిస్తుంది. మీకు అనిపించవచ్చు ఆ విధంగా, మీకు అనిపించవచ్చు ముస్లిం అంటే ఈ విధంగా, నా హిందూ అంటే ఈ విధంగా అని నేను చెప్పలేదు. అసలు రిలీజన్ చూడబాకండి, ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయం అది. అలాగే చూడండి, మీరు రిలీజన్ అంటబెట్టి చూడబాకండి. మీరు షఫీ గారు, అసలు దేవుడు ఉన్నాడా అని అంటే షఫీ గారు ఏం చెప్తారు? దేవుడు ఉన్నాడంటే దేవుడు ఉన్నాడు. నేను చెప్పేదండి, నేను ఉన్నాడంటే ఉన్నాడని కాదు, లేడంటే లేడని కాదు. దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు, నేను ఉన్నానంటే దేవుడు ఉన్నాడనే. ఎందుకు, నన్ను పుట్టించిన వాడే దేవుడు కాబట్టి, మిమ్మల్ని పుట్టించిన వాడే దేవుడు కాబట్టి, సృష్టికర్త ఉన్నాడు. అంటే మీరు ఎంతో మందికి మోటివేషన్ ఇస్తుంటారు. కొంతమందిలో మిగిలిపోయిన ప్రశ్న ఇది. అంటే కొంతమంది అంటే నాస్తికులు ఉంటారు, వాళ్లకు దేవుడు ఉన్నాడా లేడా అన్న క్లారిటీ లేదు. వాళ్లకు మీరు ఒక మోటివేషనల్ స్పీకర్గా ఉన్నాడా లేడా అన్న క్లారిటీ ఇవ్వదలుచుకుంటే ఏ రకంగా ఇస్తారు? స్పష్టంగా దేవుడు లేడు అనుకునేవారు ఎవరు లేరండి. అసలు నాస్తికులు అని మీరు అన్నారు కదా, నాస్తికులు కూడా నమ్ముతున్న విషయం ఏంటంటే ఈ మొత్తం విశ్వాన్ని నడిపిస్తున్న ఏదో శక్తి ఉంది, ఏదో పవర్ ఉంది అని నమ్ముతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐన్స్టీన్ ఉన్నారు, అవునా? ఐన్స్టీన్ చెప్పింది దేర్ ఈస్ సమ్ పవర్ విచ్ ఈస్ లీడింగ్ టోటల్ యూనివర్స్ అని చెప్తారు. ఏదో అద్భుతమైన శక్తి ఉంది, మొత్తం విశ్వాన్ని నడుపుతుంది అని చెప్తారు. అంటే ఒక శాస్త్రవేత్త అయినా, శాస్త్రవేత్త పితామహుడు అయినా కానీ ఏదో శక్తి ఉందని చెప్పారని గాడ్ అని చెప్పలేదు. అంటే ఏదో శక్తి ఉంది, సమస్త విశ్వాన్ని నడుపుతుంది. ఎందుకు చెప్పారు? ఈ విశ్వం ఎంత క్రమంగా ఉంది, ఎంత సక్రమంగా నడుస్తుంది, ఎంత సవ్యదిశలో నడుస్తుంది. ఇప్పుడు భూమి ఉంది, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరగడము, సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతూ సూర్య కుటుంబం తిరగడము, ఇలాంటి ఎన్నో రకాల నక్షత్రాలు, ఎన్నో గ్యాలక్సీలు, పాలపుంతలు ఉన్నాయి. ఇదంతా ఇంత సవ్యంగా ఉంది అంటే ఏదో శక్తి దీన్ని నడిపిస్తుంది, దెర్ ఈస్ సంథింగ్ బిహైండ్ ఇట్ అని నమ్ముతున్నారు. అయితే నాస్తికులు కూడా ఏదో శక్తిని నమ్ముతారు, దాన్ని దేవుడు అంటారు, అది వేరే విషయం. ఓకే, అంటే దేవుడి పేరు మీద మనం నమ్మే నమ్మకాలు చూసి వాళ్ళు అంటారు ఇది దేవుడు కాదు, ఇవన్నీ మూఢనమ్మకాలు అంటారు. వాస్తవానికి ప్రజలు నమ్ముతున్న దేవుడు అనే పేరుతో నమ్ముతున్నారు 99% మూఢనమ్మకాలే. ఇవి చూసి వాళ్ళు అంటారు ఇది తప్పు అంటున్నారు. ఓకే, వాస్తవానికి దేర్ ఇస్ సమ్ పవర్ అనే విషయం ప్రతి ఒక్కళ్ళు నమ్ముతారు. షఫీ గారు ఫైనల్ గా దేవుడు ఉన్నట్టుండా లేడంటుండా? ఉన్నాడు కదా. ఉన్నాడు. ఏ దేవుడు ఉన్నాడు? ఒకే దేవుడు ఉన్నాడు. ఏ దేవుడు? ఇప్పుడు సృష్టికర్త ఒకడే ఉన్నాడు. క్రాంతిని ఏ దేవుడైతే పుట్టించాడో ఆ దేవుడే షఫీని పుట్టించాడు, ఆ దేవుడే ఉన్నాడు. ఏ దేవుడు? హిందూ ధర్మం ప్రకారం ఉన్నారా లేకపోతే? అక్కడ ఇద్దరు ఉన్నారు అంటే ఇద్దరులో ఎవరో అడగొచ్చు, ఉన్నదే ఒకడు, ఇంకా ఒకటంటే ఇంకెవరే ఉంది. ఏ దేవుడు? ఆ దేవుడు ఎవరు? సృష్టికర్త. సృష్టికర్త భగవంతుడు, దేవుడు, పైవాడు, గాడ్, ఒకే ఒకడు ఉన్నాడు, ఒకే ఒక సృష్టికర్త ఉన్నాడు, ఒకే ఒక దేవుడు ఉన్నాడు. అంటే ముస్లింలు ఒక దేవుణ్ణి కొలుస్తారు, హిందువులు కొంతమంది దేవుళ్ళను కొలుస్తారు, క్రైస్తవులు ఒక దేవుణ్ణి కొలుస్తారు, దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? చూడండి, ఇప్పుడు ఇదే ప్రశ్న, ఇంతగా దేవుడు ఎవరు అని అడిగితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సమాధానం చెప్పొచ్చు. ఇప్పుడు క్రిస్టియన్స్ని అడిగామనుకోండి ఏసే దేవుడు అని అనొచ్చు, ముస్లింస్ని అడిగితే అల్లానే దేవుడు అనొచ్చు. మన హిందూ సోదరుల్ని అడిగితే, ఇప్పుడు మీరు యాక్చువల్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు నాస్తికుడిగా ఉన్నారా హిందువ ధర్మాన్ని పాటించే వ్యక్తిగా ఉన్నారు? నేను న్యూట్రల్గా ఉన్నానండి. న్యూట్రల్గా ఉన్నారు అంటే మీరు దేవుడిని నమ్మరా? మీరు దేవుడు నమ్ముతారా? నమ్ముతా. ఏ దేవుడిని నమ్ముతారు మీరు? అందరు దేవుళ్ళని నమ్ముతా. ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు నమ్ముతారు? నాకు కనబడతారు దేవుళ్ళని అందరినీ నమ్ముతా. ఇక్కడ దేవుడు ఉన్నట్టు ఇక్కడ కూడా మొక్కుతా. అంటే కరెక్ట్. అంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి క్రాంతి గారు, మన నమ్మకాలు వేరు, నిజం వేరు. ప్రతి వ్యక్తి యొక్క నమ్మకాలని మనము వినాలి, గౌరవించాలి. ప్రతి వ్యక్తి నమ్మకాలను మనం వినాలి, గౌరవించాలి. అయితే నిజం ఏంటో కూడా తెలుసుకోవాలి. నిజమేంటి? ఉదాహరణకి క్రాంతిని సృష్టించిన దేవుడు ఒక్కడే ఉన్నాడా, చాలామంది కలిపి పుట్టించారా? అంటే నేనంటే మీరేమంటారు? మిమ్మల్ని పుట్టించిన దేవుడు ఒకడే ఉన్నాడా, చాలామందా? అంటే మీరేమంటారు? మీ సమాధానం ఏంటి? మీకేమనిపిస్తుంది దీనికి? అంటే అంటే
క్రాంతిని పుట్టించిన సృష్టికర్త ఉన్నాడు కదా, అమ్మా నాన్న ద్వారా మిమ్మల్ని పుట్టించినటువంటి దేవుడు ఉన్నాడు కదా, ఆ దేవుడు ఒకడే ఉన్నాడా, ఇద్దరు ముగ్గురు నలుగురు దేవుళ్ళు కలిపి మిమ్మల్ని పుట్టించారా అంటే ఆ క్లారిటీ నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఓకే, నాలాంటి వాళ్ళకు చాలా మందికి మిగిలిపోయింది ఆ ప్రశ్న, దేవుడు ఒక్కలా చాలా మంది ఉన్నారా, ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుని కొలుస్తారు కదా అన్న విషయం నేను అడుగుతున్నాను. మంచి ప్రశ్న అడిగారు క్రాంతి గారు. ఇప్పుడు యాక్చువల్గా దేవుళ్ళు కాదండి, దేవుడు ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు. ఎవరు ఆ సృష్టికర్త, ఎవరు ఆ దేవుడు అంటే నేను నమ్ముతుంది చెప్తాను, నేను మీకు చెప్పండి. ఎవరైతే క్రాంతిని పుట్టించాడో ఆ దేవుడే షఫీని పుట్టించాడు, కానీ షఫీని పుట్టించిన కొత్త దేవుడు, రెండో దేవుడు లేడు అని నేను నమ్ముతాను. అంటే దేవుడు ఒకడే ఉన్నాడు, సృష్టికర్త ఒకడే ఉన్నాడు, ఎవరు ఆ దేవుడు అని అడిగారు మీరు. చాలా క్లియర్గా నేను చెప్పే విషయం ఏంటంటే, దేవుడు ఎవరో తెలుసుకోవాలంటే ఒక 5 విషయాలు తెలిస్తే దేవుడు ఎవరో తెలుస్తుందండి. ఒక 5 విషయాలు పెద్ద, చాలా పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు, సింపుల్గా 5. ఏంటి అవి? ఒకటి, ఎవరు దేవుడు? ఎవరైతే మిమ్మల్ని, నన్ను, మనందరినీ పుట్టించాడో ఆయనే దేవుడు అని నేను నమ్ముతాను. అంటే ఇక్కడ ఏంటి, పుట్టించినవాడు దేవుడా లేక పుట్టినవాడు దేవుడా? పుట్టించిన వాళ్ళే, పుట్టించిన వాడే దేవుడు. పుట్టినవాడు దేవుడు కాదు, పుట్టినవాడు దేవుడు కాదు. పుట్టింది ఎవరు? క్రాంతి. పుట్టింది ఎవరు? షఫీ. పుట్టింది మనిషి, జంతువులు, పక్షులు, క్రిమికీటకాలు పుడుతున్నాయి, పుట్టించేది దేవుడు. కాబట్టి ఇక్కడ నాకొస్తున్న క్లారిటీ ఏంటంటే, పుట్టించేవాడే దేవుడు కానీ పుట్టినవాడు దేవుడు కాదు, మొదటిది. రెండో విషయం, ఏదో రోజు నేను చనిపోతాను, అవునా కదా? మీరు చనిపోతారు. మనకి చావు ఇచ్చే శక్తి ఎవరికి ఉందంటారు? దేవుడికే ఉంది. చావును నిర్ణయించేది దేవుడే. ఇప్పుడు దేవుడు ఎవరు? మరణాన్ని ఇచ్చేవాడు దేవుడా లేక చనిపోయేవాడు దేవుడా? అంటే మరణాన్ని ఇచ్చేవాడే దేవుడు కానీ చనిపోయేది దేవుడు కాదు. నేను చనిపోతాను అంటే ఈ ఒక మనిషి యొక్క జీవక్రియలన్నీ కూడా దేవుడే పైన నుండి చూస్తున్నాను అంటారా మీరు? అంటే మనిషిని పుట్టించింది దేవుడే, మనిషికి ఆహారాన్ని ఏర్పాటు చేసి ఆధారం ఉందా అంటే బ్రదర్ షఫీ ఏం చెప్తాడు? ఆధారాలంటే మనకి ధార్మిక గ్రంథాలు ఉన్నాయి, ఖురాన్ ఉంది, బైబిల్ ఉంది, వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, భగవద్గీత ఉంది. ఈ గ్రంథాల పరిశీలన చేస్తే అన్ని గ్రంథాల వెలుగులో మనకు తెలిసే విషయం ఏంటంటే, సృష్టికర్త ఉన్నాడని, దేవుడు ఒకడే ఉన్నాడని, ఆ దేవుడే మనందరినీ పుట్టించాడని, ఆ దేవుడి చేతిలోనే మన మరణం కూడా రాసిపెట్టుందని అన్ని గ్రంథాలు చెప్తున్న విషయమే. విన్నారా? అంటే మనల్ని మరణం ఇచ్చేవాడే దేవుడు. అంటే దేవుడు అంటే మరణించేవాడు కాదు, మరణాన్ని ప్రసాదించేవాడు, మరణాన్ని ఇచ్చేవాడు, అవునా లేదా? ఇంకా మూడో విషయం, ఇంతకీ ఆ దేవుడిని నేను చూడగలుగుతానా? దేవుడు ఒకటే కదా, ఆయన పుట్టుకోలేదు, ఆయనకు మరణం లేదు. ఆ దేవుడిని నేను చూడగలుగుతానంటే ఆ దేవుడిని నేను చూడలేను. ఎందుకని? చూడండి, ఈ సమస్త సృష్టిని సృష్టించిన ఆ సృష్టికర్తన దైవము సృష్టికి బయట ఉన్నాడు. అక్షరం బ్రహ్మ పరమం అన్నారు. క్షరము కానటువంటి బ్రహ్మ సృష్టికర్త పరమందు ఉన్నాడు. అంటే సృష్టికర్త ఎక్కడున్నాడు? పరమందు ఉన్నాడు. నేను ఎక్కడున్న? ఏలకంలో ఉన్నాను. నేను ఆ సృష్టికర్తను చూడలేను. అంటే ఈ సృష్టిలో ఉన్నది ఏది కూడా సృష్టికర్త కాదు, ఇది సృష్టి. అంటే నేను చూస్తున్నది ఏది కూడాను సృష్టికర్త నా దేవుడు కాదు, ఈ సృష్టినే నేను చూస్తున్నాను. అంటే నా కంటికి కనిపిస్తుంది ఏది కూడా దేవుడు కాదు, ఈ సృష్టిలో ఉన్నది ఏది కూడా దేవుడు కాదు. అంటే నేను నమ్ముతున్న విషయం, అంటే దేవుడు ఎవరు అంటే, దేవుడు ఒకడే ఉన్నాడు, దేవుడు పుట్టాడు, పుట్టినవాడు దేవుడు కాదు, దేవుడు మరణించాడు, మరణించేవాడు దేవుడు కాదు, దేవుడు సృష్టిలో లేడు, సృష్టిలో ఉన్నది ఏది దేవుడు కాదు, నా కంటికి కనిపిస్తుంది ఏది దేవుడు కాదు. అంటే ఇది క్లారిటీ. ఇంతకీ నేను ఎవరిని ఆరాధించాలి, ఎవరిని పూజించాలి అంటే, దేవుడు ఒకడే కాబట్టి దేవుడిని ఆరాధించాలి. ఏ పేరు? సృష్టికర్తని ఆరాధించాలి. పేరు, దేవుడి పేరు ఏంటంటే, తెలుగు భాష మాట్లాడుకుంటే దేవుడు, ఇంగ్లీష్ భాష మాట్లాడుకుంటే గాడ్, అరబీ భాష మాట్లాడుకుంటే అల్లా. ఎలా? ఇప్పుడు ఉదాహరణకి ఒక బాటిల్ ఉంది, దాహంగా ఉంది, ఏం తాగాలంటే నీళ్లు తాగాలి అంటావు. ఏ భాషలో? తెలుగు. తెలుగు భాషలో. హిందీలో చెప్పాలంటే పానీ అంటాం, పానీ అంటాం. అది ఇంగ్లీష్లో చెప్పాలంటే వాటర్, వాటర్ అంటాం. వాటర్ అయినా పానీ అయినా నీళ్ళు అయినా ఒకటే. నేను నీళ్లే తాగుతాను, నేను వాటర్ తాగను అంటే అది నా ఫూలిష్నెస్. అలాగే ఏ దేవుడు అంటే, తెలుగులో అయితే దేవుడు, ఇంగ్లీష్లో అయితే గాడ్, అరబీలో అయితే అల్లాహ్. ఇది అరబీ భాష. అంటే అల్లా అంటే ఏంటి? ఆరాధనకు అర్హుడు. గాడ్ అంటే ఏంటి? సృష్టికర్తని గాడ్ అంటున్నాము. దేవుడు అంటే దేవుడు. ఏ దేవుడు? ఎప్పుడు ఏ దేవుడు అంటాము? దేవుడు ఇద్దరు ముగ్గురు నలుగురు ఉంటే ఎవరు అంటాము? ఒకడే కదా. ఒకడే ఉన్నప్పుడు ఏ దేవుడు అన్న ప్రశ్నే లేదు. సృష్టికర్త ఒకడే ఉన్నాడు. ఎవరైనా పుట్టనివాడు, మరణం లేనివాడు, కంటికి కనబడనివాడు, సృష్టిలో లేనివాడు, మనందరినీ పుట్టించినవాడు సృష్టికర్త. అందుకే చూడండి, మన సాయిబాబా వారు ఉన్నారు. సాయిబాబా వారు దేవుడి గురించి ఏం చెప్పారు? మనకి ఏం చెప్పారు? సబ్కా మాలిక్ ఏకే అన్నారు అని పైకి చూపిస్తున్నారు. ఏడు
దేవుందరికీ దేవుడు, అందరికీ దేవుడు ఒకడే ఉన్నాడు అని పైన ఉన్నాడు అని చెప్పారు. అవునా లేదా? సాయిబాబా దగ్గరికి చాలామంది వచ్చేసి, బాబా మేము కష్టాల్లో ఉన్నాము, మేము నష్టాల్లో ఉన్నాము, మా కష్టాలు దూరం చేయమని అడిగినప్పుడు బాబా వారు ఏం సమాధానం చెప్పారు? నేను స్వయంగా కష్టాల్లో ఉన్నప్పుడు పైన ఉన్న దేవుడికి నా కష్టాలు చెప్పుకుంటాను, ఆయన నా కష్టాలు దూరం చేస్తాడు. మీరు కూడా ఆయనకే మీ కష్టాలు చెప్పుకోండి, దుస్తులు మార్చినట్లుగా దేవుళ్ళని మార్చబాకండి. సబ్కా మాలిక్ ఏక్ హై అని చెప్పారు. అంటే సాయిబాబా వారి మాటను వింటే మనకు మెచ్యూరిటీ వస్తుంది, సాయిబాబా వారిని అర్థం చేసుకుంటే మనకు జ్ఞానం వస్తుంది. ఏంటది? దేవుడు ఉన్నాడని నమ్మాలి, దేవుడు ఒకడే ఉన్నాడని నమ్మాలి, దేవుడు పైన ఉన్నాడని నమ్మాలి, ఆయనకే కష్టాలు చెప్పుకోవాలి, దేవుడికే ఆయన్నే ఆరాధించాలి. ఈ క్లారిటీ వస్తుంది. అవునా లేదా? ఓకే ఓకే. రామాయణం జరిగిందా అంటే ఏం చెప్తారు? రామాయణం జరిగిందంటే స్పష్టంగా నాకు తెలియదు, కానీ రామాయణం ఉంది, దాంట్లో ఒక చరిత్ర ఉంది, రాముడు అనే ఒక గొప్ప రాజు ఉన్నారు, రాముడు అనే గొప్ప పుణ్యపురుషుడు ఉన్నాడు. అవునా లేదా? ఇది కంప్లీట్గా కళ్ళ కట్టినట్టుగా ఒక చరిత్ర కనిపిస్తుంది. గ్రంథాల ప్రకారంగానా లేకపోతే? నేను పుట్టింది 1980లో, అప్పటి నుంచి నాకు తెలుసు తప్ప అంతకుముందు చరిత్ర నాకు తెలియదు కదా. గ్రంథం ప్రకారంగా ఉంది కదా. గ్రంథం ప్రకారం ఒకటి సార్, ఒక గ్రంథం ఉందంటే ఆ గ్రంథాన్ని చదివి దాని ద్వారా మనకు వస్తున్న సందేశం ఏంటో చూడాలి. అవునా కదా? అంటే ఇప్పుడు నేను రామాయణం గురించి ఎందుకు అడిగినాను అంటే, కొంతమంది అంటే రావణుడు అనే వ్యక్తి దళిత వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి రావణుణ్ణి అవహేళన చేస్తూ కావాలని అట్లా చిత్రీకరించి రామాయణం చిత్రీకరించారని చెప్పేసి అంటుంటారు కొంతమంది. ఇది వాస్తవమా? ఒక విషయం ఏంటంటే సార్, అసలు ఈ మతాలని కులాలని నేను నమ్మనండి. ఇవన్నీ మనం పెట్టుకున్న కులాలు మతాలు, ఇవన్నీ కూడా వ్యక్తి వ్యక్తి, ఆ వ్యక్తి చేసే పనిని బట్టి, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి గొప్పవాడా తక్కువవాడా అన్నది. ఈ కులాలు మతాలన్నీ కూడా మధ్యలో వచ్చినవి, అది వాస్తవం కాదు. అది వాస్తవానికి చెప్పాలంటే రామాయణం ద్వారా మీరేం నేర్చుకున్నారు, మీకేమర్థమైందంటే అది అడగండి, నేను చెప్తాను. అంటే రామాయణం ఉందా? ఉంది. దాని ద్వారా మీరు నేర్చుకున్నారా? చాలా విషయాలు నేర్చుకున్నాను. అవునా లేదా? ఒక దాంట్లో ఉన్న చెడుని చూడకూడదు దేంట్లో కూడా. ఒకవేళ నీకు కనిపించినా కానీ, ఉంది అని నేను చెప్పట్లేదు, ఉన్నా కానీ నీకు కనిపించినా అది తీసుకుని ఈ కాంట్రవర్సీ గురించి డిస్కస్ చేయడం వల్ల మనకేం లాభం లేదు కదా. అవునా లేదా? కాబట్టి ఎక్కడైనా ఇది ఉందంటే మన జీవితం చిన్నది, ఆ చిన్న జీవితంలో ఎక్కడే ఉందో తీసుకుని నేర్చుకుని ముందుకెళ్ళిపోలే తప్ప అక్కడ నిలబడి దాన్ని కాంట్రవర్సీగా చేసి మాట్లాడడం వల్ల మనకి ఏ లాభం లేదు అసలు. ఓకే, మీరు ఏం నేర్చుకోరంటే ఏం చెప్తారు మీరు రామాయణం నుంచి? రామాయణం నుంచి నేనేం నేర్చుకున్నానంటే చూడండి, ఇప్పుడు రాములు వారు ఉన్నారు, రాములు వారు లైఫ్ ఎలా లీడ్ చేశారు, ఎంత సహనంగా ఉన్నారు, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఎలా ఎదుర్కొన్నారు, ఎంత నిజాయితీతో ఉండే ప్రయత్నం చేశారు. అవునా లేదా? ఇప్పుడు రాములు వారి జీవితంలో చూసుకుంటే రామాయణం 7 కాండాల్లో ఉంటుంది. అవునా? 7 కాండాల్లో బాలకాండాన్ని చూసుకున్నట్లయితే అక్కడ రాములు వారు విద్య నేర్చుకోవడం కోసం విశ్వామిత్రుడు వారి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ విద్య నేర్చుకున్న సమయంలో విశ్వామిత్రుడు ప్రతిరోజు రాములు వారు నిద్రలేపేవారు. ఏమని? కౌసల్య సుప్రజరామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నర్షాధూలం కర్తవ్యం దైమానికం ఉత్తిష్ట ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకర త్రైలోక్యం మంగళం గురు అని చెప్పేసి మనం విన్నాం. ఇది చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఉదాహరణ చూసినట్లయితే ఏమంటున్నారు విశ్వామిత్రుల వారు, కౌసల్య సుప్రజ రామ, కౌసల్య పుట్టినటువంటి ఓ మంచి పిల్లవాడా రామా అని పిలుస్తున్నారు. ఎప్పుడు? పూర్వ సంధ్యా ప్రవర్తతే, సూర్యుడు ఉదయించే వేళ అవుతుంది. అంటే సూర్యుడు ఉదయించక ముందే విశ్వామిత్రుడు వారు నిద్రలేచి నిద్రపోతున్న బాలుడైన రాముడిని నిద్రలేపుతున్నారు. ఉత్తిష్ట నిదురలే నరశార్ధుల నరులలో పులి వంటి వాడా అని అంటున్నారు. కర్తవ్యం దైవమాహినికం, నీ కర్తవ్యం, మన కర్తవ్యం ఏంటి? దైవమాహినికం, దైవాన్ని మహిమపరచడం, దేవుణ్ణి ఆరాధించడము. అంటే పొద్దున్నే లేచి సృష్టికర్తన దేవుణ్ణి మహిమపరచాలి, ఆరాధించాలి, ఇది మన కర్తవ్యం అని విశ్వామిత్రుల వారు రాములవారు నిద్రలేపారు. రాములు వారు నిద్రలేచారు, రాములు వారు విశ్వామిత్రుల వారు ఇద్దరు కలిసి దేవుణ్ణి మహిమపరిచారు, ఆరాధించారు. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే, ప్రతిరోజు పొద్దున్నే మనం లేచిన తర్వాత మొదటి మనం చేయవలసింది మనల్ని పుట్టించిన సృష్టికర్తన దేవుణ్ణి ఆరాధించాలి. ఒక సందేశం అంటే రోజు యొక్క బిగినింగ్ ఎలా ఉండాలి? పాజిటివ్గా ఉండాలి. ఇప్పుడు యుద్ధరంగంలో ఉన్నప్పుడు కూడా, అంటే యుద్ధరంగం అంటే ప్రశాంతమైన వాతావరణం కాదు కదా. అవును, యుద్ధరంగంలో ఉన్నప్పుడు కూడా రాములు వారు వెనక నుంచి బాణం తీసి బాణం ఎక్కిపెట్టి వేసే ముందు ఇలా పెట్టుకుని స్మరించి మాత్రమే వేశారు. అంటే కాన్సన్ట్రేషన్ కోసము, తనను పుట్టించిన సృష్టికర్తన దేవుని యొక్క సహాయం కోరడము, ఆరాధించడం అనేది ఇది. అంటే మనకి డిసిప్లిన్ కనిపిస్తుంది ఇక్కడ. అవునా? అంటే ఈ విధంగా మనం చూసుకుంటుంటే చాలా విషయాలు నేర్చుకోవచ్చు. మనం ఎంత నేర్చుకుంటామో నేర్చుకుని ముందుకెళ్ళాలి ఆచరించుకుంటూ. ఓకే, అంటే ఈ విధంగా రామాయణం చూస్తుంటే అనేక పాయింట్స్ మనకు కనిపిస్తుండే. రాములు వారు ఏంటంటే ఒక దశరథుడికి కుమారుడిగా, ఒక సీతకి భర్తగా, లవకుశులకు తండ్రిగా,
కౌసల్యాదేవికి కుమారుడిగా, రాజ్యానికి రాజుగా చూసుకున్నట్లయితే దీన్ని కోణంలో కూడా మనకు కనిపిస్తున్నారు అక్కడ. అంటే ఎలా ఉండాలి, ఎలా ఉన్నారు అన్న విషయము. ఈ విధంగా మనం ఒక రోల్ మోడల్గా మనం ఏం తీసుకోవాలి, మెసేజ్ అని తీసుకొని మనం ముందుకెళ్ళాలి. ముస్లింగా మీరు ఇవన్నీ నేర్చుకునేటప్పుడు ఏది నిజమని అనిపించింది? ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ భగవద్గీత చదివి ఉన్నారు, ఖురాన్ చదివి ఉన్నారు, బైబిల్ చదివి ఉన్నారు, మీకు ఏది నిజం అనిపించింది? సార్, అన్నిట్లో నిజం ఉంది అనిపించింది. ఏది నిజం అనిపించింది కాదు, అన్నిట్లో నిజం దాగి ఉంది. నిజం ఏంటి, సృష్టికర్త ఒక్కడే, సృష్టికర్తను ఆరాధించాలి, దేవుడికి భయపడి జీవితం గడపాలి. దేవుడు అంటే ఏంటంటే సార్, దేవుడు మనల్ని పుట్టించి వదిలేదు, దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ఇక్కడ మీరు మన ఇద్దరమే లేవు, ఇక్కడ దేవుడు కూడా ఉన్నాడు. అంటే దేవుడు వినే శక్తి ఉంది, దేవుడు చూసే శక్తి కూడా ఇక్కడ ఉంది. కాబట్టి దేవుడికి ఆ కాన్షియస్నెస్తో జీవితం గడపాలి అన్న విషయాన్ని గ్రంథాల్లో ఉంది. అంటే మన ఇష్టం వచ్చినట్టుగా జీవితం గడిపే స్వేచ్ఛ మనకి లేదు. మనం ఎలా జీవితం గడపాలి, ధర్మశాస్త్రం ప్రకారంగానే జీవితం గడపాలి. అంటే ఏ గ్రంథంలో చెప్పినా కానీ మంచి చెప్పడం జరిగింది, ఆ మంచి గ్రహించి జీవితం గడపాలి. ఏది ఏది కరెక్ట్ అనిపిస్తుంది అంటే అన్నింటిలో కరెక్ట్ ఉంది అని చెప్తాను నేను. ఇప్పుడు అన్ని గ్రంథాలు ఏం చెప్పి మనం ఏం చేస్తున్నాం అనేది వదిలేయండి. ఇప్పుడు ఖురాన్ ఏం చెప్తుంది, నీకు కష్టాలు వచ్చినప్పుడు సహనంగా ఉండు, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు దేవుడికి కృతజ్ఞత చెప్పు. అంటే నువ్వు లాభాల్లో ఉన్నప్పుడు కృతజ్ఞత చెప్పుకుంటూ, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు సహనంగా జీవితం గడుపు అని చెప్పింది. ఇదే ధర్మం అని చెప్పడం జరిగింది, అవునా లేదా? కాబట్టి ఇక్కడ మనం చేసేది ఏంటంటే, ఎప్పుడైతే దేవుడికి కృతజ్ఞత చెప్తూ ఉంటామో నాకు లాభం జరిగింది, అహంకారం రాదు. ఎందుకు, ఇది నాకు మంచి జరిగింది దేవుడి వైపు నుంచి అని చెప్పేసి. నేను కష్టాల్లో ఉన్నప్పుడు డిప్రెషన్లోకి పోను, ఎందుకు, సహనం వహిస్తుంటాను, దేవుడితో సాయం కొడుతూ ఉంటాను. కాబట్టి మనిషి అహంకారంలోకి పోకుండా, మనిషి డిప్రెషన్లోకి వెళ్లకుండా బ్యాలెన్స్ చేయాలంటేనే దేవుడిని విశ్వసించి ఉండాలి. కాబట్టి ఈ దేవుడు అనే కాన్సెప్ట్ గ్రంథాలు చదవకపోవడం వల్ల మనం దూరం అయిపోయాం. ఈరోజు హిందువులకి ముస్లింలకి క్రైస్తవుల మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయా లేవా? ఎందుకున్నాయి తెలుసా? గ్రంథాలు చదవకపోవడం వల్ల. గ్రంథాలు చదివితే డిఫరెన్సెస్ ఉండవు, మీరు మీరేమైనా ఫీలింగ్స్ ఉండవు. గ్రంథాలు చెప్తున్న సందేశం ఏంటంటే, అందరం అన్నదమ్ములమే, అందరూ బ్రదర్సే, సర్వజనం సుఖినోభవంతు, నిన్ను వల్ల నీ పొరుగుడిని ప్రేమించుము, నీ పొరుగుడు ఆకలిగా ఉండి నువ్వు కడుపులో డబ్బం చేస్తే నువ్వు సరైన విశ్వాసీ కాదు, నువ్వు సరైన ముస్లిం కాదు, ఈ విధంగా చెప్పడం జరిగింది. అంటే పొరుగుడు హిందూ కావచ్చు, క్రైస్తవుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ పొరుగుడిని ప్రేమించు, నిన్ను ప్రేమించుకునే విధంగా. సర్వజనుడు సుఖంగా ఉండాలి, హిందువులే సుఖంగా ఉండాలని లేదు. అంటే గ్రంథాలు చదివిన వ్యక్తికి ఈ భేదాభిప్రాయాలు ఉండవు. చదవని వాళ్ళే భేదాభిప్రాయాలు చూస్తుంటారు, నువ్వు వేరు, నేను వేరు, ఈ మతం, ఆ కులం అని ఈ డిఫరెన్సెస్ చూస్తుంటారు. ఎందుకంటే మెచ్యూరిటీ ఆఫ్ లెవెల్ అనమాట. కాబట్టి గ్రంథాలు చదవడం వల్ల మనకు మెచ్యూరిటీ అనేది వస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ముస్లింలను అణిచివేసే ప్రయత్నం చేస్తుంది అని అంటే మీరేమంటారు? అంటే ఒక విషయం ఏంటంటే, గత కొన్ని సంవత్సరాల నుంచి అయితే భారతదేశంలో రిలీజియన్ ఫీలింగ్స్ అయితే చాలా బలంగా వచ్చేసాయి, చాలా బలంగా వచ్చేసాయి. ఇది ఎందుకు వచ్చిందంటే, రాజకీయ లాభం కోసం చేస్తున్నటువంటిది. కేవలం బీజేపీ అని కాదు, ఇటు ఎంఐఎం కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, ఎంఐఎం అయినా బీజేపీ అయినా కానీ ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. మరి మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలంటే ఒక మతానికి ప్రోలో ఉండాలి, ఒక మతానికి యాంటీగా ఉండాలి. అలాగే ఒక పార్టీ ఒకలాగా, ఇంకో పార్టీ ఒకలాగా చేస్తుంది. దానివల్ల వాళ్ళకి రాజకీయ లాభం జరుగుతుంది, కానీ ప్రజలు మాత్రం నష్టపోతున్నాము. నిజంగా చెప్పాలంటే ఊళ్ళల్లో బాబాయి మామయ్య అని చెప్పుకునే అన్నదమ్ముళ్ళగా తిరిగేటటువంటి హిందూ ముస్లిం క్రైస్తవులు ఈరోజు నువ్వు ముస్లిమీ, నువ్వు హిందూ అని తేడాలు ఊళ్ళల్లో కూడా వచ్చేసాయంటే ఎంత బలంగా మీడియా పనిచేసింది, ఎంత బలంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. యాంటీ అంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ బ్రిటిష్ వాడు చేశాడు, ఇది మనకు తెలుసు. కానీ ఇప్పుడు జరుగుతున్న డివైడ్ అండ్ రూల్ పాలసీతో పోల్చుకుంటే వాళ్ళు చాలా బెటర్ అని చెప్పాలి బ్రిటిష్ వాళ్ళు. అంత ఘోరంగా ఇప్పుడు డివైడ్ చేస్తున్నారు ఈ ఇప్పుడు అంతెందుకు. మీరు ఒక రకంగా బ్రిటిష్ వాళ్ళని పొగుడుతురు. బ్రిటిష్ వారు మనకన్నా చాలా బెస్ట్ అని చెప్తున్నాను నేను, చెప్తాను ఓపెన్ పొగడటం ఏంది, ఒక రకంగా ఏంటి చెప్తాను. ఇప్పుడు మనం చేసే రాజకీయాలే కానీ ఆ రాజకీయం కొంచెం బెటర్ అని చెప్తాను. ఈరోజు మన రాష్ట్ర రాజకీయాల్లో చూస్తున్నా కానీ కులం పేరు మీద రాజకీయాలు జరగట్లేదా? రాజకీయం దేని మీద ఉండాలి? ఎడ్యుకేషన్ మీద ఉండాలి, డెవలప్మెంట్ ఉండాలి, జాబ్స్ మీద ఉండాలి, ఫ్యూచర్ మీద ఉండాలి, కెరీర్ మీద ఉండాలి, హెల్త్ మీద ఉండాలి, హెల్త్ మీద ఉండాలి, దీని మీద ఉండాల్సింది. కులం మీద రాజకీయాలు ఏంటి, మతాల మీద రాజకీయాలు ఏంటి, తప్పు కదా? ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒక మోటివేషనల్ స్పీకర్గా అంటే ఒక అసహనం కోల్పోయి, లేకపోతే ఒక రకమైన మత విద్వేషాలు పెట్టేటటువంటి రాజకీయ చర్చలు కావచ్చు, ఇంకో రకమైన చర్చలు కావచ్చు, ఇవన్నీ చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంటుంది? చాలా పని చేయాలి అనిపిస్తుంటుంది. ప్రజల్లో ఇంకా ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ప్రజలందరూ అన్నదమ్ములము, కలిసి ఉంటేనే కలదు సుఖదం అన్న విషయం చెప్పాలి. ఆ భారతదేశం యొక్క బ్యూటీ ఏంటిది, భారతదేశం యొక్క బ్యూటీనెస్ ఏంటిది, అందం ఏంటిది అంటే భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశం యొక్క అందము. అందాన్ని చెడగొట్టొద్దని ప్రతి వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పాలనిపిస్తుంటుంది. కాబట్టి నాకు ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా చెప్తాను, హిందూ ముస్లిం సిక్ ఈసాయి భాయి భాయి అన్న ఫీలింగ్ నోటి మాట కాదు, గుండె లోతులోంచి రావాలి. మనం ప్రతిజ్ఞ చేసామండి, ఏమని చేసాం,
భారతదేశంలో మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అన్ని అందరూ నా సహోదరులే అని ప్రతిజ్ఞ చేసినాడు. మతాలు కులాలుగా విడగొట్టి చూడడు, చూసేవాడు సరైన భారతీయుడు కానే కాదు నా దృష్టి ప్రకారంగా. కాబట్టి ప్రతి ఒక్కడు మళ్ళీ ప్రతిజ్ఞ చేయాలి, మళ్ళీ ఆ ఓ చదవాల్సిందే. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్న ఆ ఆలోచన గుండె లోతుల నుంచి వస్తే ఇవేవి కూడా, ఈ పప్పులు ఉడకవు, రాజకీయ పప్పులు ఉడకవు. కాబట్టి ఇది మన ఒక అవేర్నెస్ రావాలి, మనకి యూత్లో రావాలి, పిల్లల్లో రావాలి, కమింగ్ జనరేషన్స్లో రావాలి. ఆ ప్రయత్నం మీరు నేను కలిపి చేయాల్సిందే కదా. రైట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మొన్న జరిగినటువంటి ప్రేమికుల రోజు 14th ఫిబ్రవరి, ఆ రోజు బజరంగ్ దళ్ అనే ఒక సంస్థ, అంటే బీజేపీకి సంబంధించినటువంటి ఒక సంస్థ, వాళ్ళు చేసేది ఏంటంటే, ప్రేమికులకు మేము విరుద్ధం కాదు, ప్రేమికుల రోజుకు విరుద్ధం అని చెప్పేసి అంటూ ఉంటారు. దీన్ని కరెక్టే అంటారా మీరు? ఒకటి సార్, అంటే అది ఏదో దళ అన్నారు, ఏ దళైనా కానీ ఒకటి ఏం చెప్తానంటే, ఏదైనా ఒక మార్పు కోసం మనం పనిచేయాలంటే ఈ ఒకరోజే చేస్తాను అంటే కలవదు, మార్పు ఒక రోజులో రాదు. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించవచ్చు, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించవచ్చు, కావాలని చేసేవాళ్ళు ఉండొచ్చు, సహజంగా అయిపోయేది అయి ఉండొచ్చు. అయితే ఇదేదైతే ఉందో నిజంగా వారికి ఏదైనా సహాయం చేయాలి, వారికి ఏదైనా అవేర్నెస్ కల్పించాలంటే ఇట్స్ షుడ్ బి కంటిన్యూస్ ప్రాసెస్. మీ వయసు ఏంటి, మీరు చేస్తున్న పని ఏంటి, మీరు విద్యార్థులు కదా, మీ తల్లిదండ్రులు ఏంటి, వాళ్ళ బాధ్యతలు ఏంటి, మీ బాధ్యతలు ఏంటి, మీ భవిష్యత్తు ఏంటి, నువ్వు చేస్తుందేంటి, నీ ఫ్యూచర్ ఏముండబోతుంది, నువ్వు మోసపోతున్నావా, ఆకర్షణలో ఉన్నావా, ప్రేమలో ఉన్నావా, నిజంగా ఇది ప్రేమేనా, ఇది ఆకర్షణనా, నిజంగా ఇది ప్రేమ అయితే నీకు ఉపయోగపడాలి కదా, ఆకర్షణతో నేను డ్యామేజ్ చేయాలి కదా, నీ టైం డ్యామేజ్ అయిపోతుంది, నీ కెరీర్ డ్యామేజ్ అవుతుంది, నీ చదువులు డ్యామేజ్ అవుతున్నాయి, డ్యామేజ్ చేసేది అట్రాక్షనే తప్ప లవ్ ఎలా అవుతుందని ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో చేస్తున్నారో నన్ను నాకు తెలియదు, కానీ ఏదైనా చేయాలంటే ఇట్ షుడ్ బి కంటిన్యూస్ ప్రాసెస్, ఏదో ఒకరోజు చేయగానే మారిపోయిన రాదు. నిన్న చూసుకుంటే శివాజీ మహారాజ్ ఛత్రపతి యొక్క జయంతి వేడుకలు అయితే చేశారు ఘనంగా. మరి ముస్లింలకు సంబంధించినటువంటి ఎంతోమంది రాజులు ఉన్నారు, ఇంతవరకు కూడా చేయరు, మరి ఎందుకు? చూడండి సార్, బర్త్డే అంటున్నారా, జన్మదిన గురించి చేశారంటున్నారు, అంతేనా? చూడండి సార్, ఒకటి అసలు బర్త్డే నేనున్నాను, నా బర్త్డేనే నేను సెలబ్రేట్ చేసుకోను. ఎందుకంటే ఒకరోజు ఒక సంవత్సరం అయిపోయి కొత్త సంవత్సరం వచ్చింది అంటే నేను రోజు రోజుకి మరణానికి దగ్గర అయిపోతున్నానని చెప్పేసి, నేను ఏదైనా అచీవ్ చేస్తే సెలబ్రేషన్ చేసుకుంటాను, ఏదైనా సాధిస్తే సెలబ్రేషన్ చేసుకుంటాను. అంటే చేయలేదా ఇంతవరకు మీరు? నేను బర్త్డే చేసుకోలేదు. అంటే మీరు అచీవ్మెంట్స్ చేయలేదు అనుకుంటున్నారా? అచీవ్మెంట్ చేసినప్పుడు అలా సెలబ్రేషన్ చేసుకుంటూనే ఉంటాను నేను. మీ జీవితంలో చేయలేదా మీరు అచీవ్మెంట్స్? ఏం చేశాను, సెలబ్రేట్ చేస్తూనే ఉన్నాను కదా. ఓకే, నేనేమంటానంటే మీరు ఏమైనా సాధించినప్పుడు సెలబ్రేట్ చేయండి తప్ప, పుట్టాను కాబట్టి సెలబ్రేషన్ కాదంటున్నా నేను. ప్రతి సంవత్సరం పుట్టినరోజు వచ్చింది కాబట్టి సెలబ్రేషన్ కాదు, రోజు సంవత్సరాలు గడుస్తున్నాయంటే నువ్వు మరణానికి దగ్గరికి వెళ్తున్నావు, సెలబ్రేషన్ చేయాల్సింది కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 50 సంవత్సరాలు ఒక వ్యక్తి బతుకుతాడు అనుకోండి, ఒక సంవత్సరం అయిపోతే సెలబ్రేట్ చేస్తాడా? ఓ సంవత్సరం అయిపోయింది, ఇంకా 2 సంవత్సరాలు అయిపోయి, 40 సంవత్సరాలు అయిపోయి, ఆలోచనలో పడాలి. జీవితం అయిపోతుంది, ఏం సాధించాను, ఏం సాధించాలి, ఆలోచనలో పడాలి. సెలబ్రేషన్ సక్సెస్ మీదనే ఉండాలి, అవునా కదా? మీరు చెప్పండి, సెలబ్రేషన్ సక్సెస్ మీద ఉండాలి, పుట్టినరోజు అనేంత మాత్రం సెలబ్రేషన్ కాదు. ఒక ఒక వ్యక్తిని మనం గుర్తు చేసుకుంటుంటే లెర్నింగ్ పాయింట్స్ తీసుకొని నేర్చుకుని ముందుకెళ్ళాలి. కాబట్టి ఫలానా వ్యక్తి ఆయన సెలబ్రేషన్ ఎందుకు చేయట్లేదు అంటే అది వ్యక్తిగత విషయం కావచ్చు. అంటే మీరు ఏ విధంగా చూస్తున్నారు అని చెప్పేసి దీన్ని? ఇప్పుడు శివాజీ, ఛత్రపతి శివాజీ గారి యొక్క జయంతి వేడుకలు అయితే ఘనంగా చేశారు రాష్ట్రం అంతటా, దేశమంతటా. అవును, మీరే విధంగా మంచిది కదా, దాన్ని చూసేది ఏముంది? ఇప్పుడు శివాజీ గారిని చూస్తే వారి వేడుకలు గతంలో ఎప్పుడు ఇంతగా లేదు, ఇప్పుడు చేస్తున్నాము, చేస్తుంటే అది దాని ద్వారా మనం నేర్చుకోవాల్సిందేంటి, వారి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి, అది చూసి నేర్చుకుని ముందుకెళ్ళాలి. వేడుకలు జరుపుకున్నంత మాత్రాన మనకు ఒరిగేది ఏమీ లేదు అంటున్నాను. ఓకే, అక్కడ ఏముంది, అక్కడ నుంచి నేర్చుకోవాల్సిందండి, నా జీవితానికి వచ్చిన లాభం ఏంటి, నేను నేర్చుకోవాల్సిందండి, ఇది నేర్చుకుని ముందుకెళ్ళాలి. ఓకే, అంతే కదా? అంటే జయంతులు చేసే ముందు దానికి సంబంధించిన విషయావగాహన తెలుసుకోవాలని అంటారు. ఖచ్చితంగా ఉండాలి. ఓకే అండి, కొంచెం ఇదంతా పక్కన పెడితే, మీరు మోటివేషనల్ స్పీకర్గా మారడానికి ఒక కారణం ఉంటుంది కదా, ఆ కారణం అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా ఏంటంటే, నేను MSW చేశాను, మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్. ఓకే, అంటే ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి PGA సోషల్ వర్క్ మీద చేయడం జరిగింది. ఓకే, ఎప్పుడైతే MSW చేశానో, మేము సొసైటీలోకి వెళ్ళి, స్లమ్స్లోకి వెళ్ళి, కాలేజెస్లోకి వెళ్ళి యూత్ని చూసి ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేస్తాం. మేము ప్రాబ్లమ్ని చూసి ఆ ప్రాబ్లమ్ని ఎలా సొల్యూషన్ ఇవ్వాలి, అంటే ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి అని ఆలోచించేటప్పుడు, యాజ్ ఏ ప్రొఫెషనల్ సోషల్ వర్కర్ మేము ఏం చూస్తామంటే, ప్రాబ్లమ్ని చూడకుండా ప్రాబ్లం యొక్క మూల కారణాన్ని చూస్తాం, రూట్ కాజ్. ఓకే, ఎందుకంటే మూల కారణం మీద వర్క్ చేస్తేనే ప్రాబ్లం పర్మనెంట్గా దూరం అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే దీన్ని స్టడీ చేసుకుంటూ ఉన్నామో, వ్యక్తిగతంగా నాకు అర్థమైంది ఏంటంటే, సమాజంలో ఉన్న 99% ప్రాబ్లమ్స్కి రీజన్ మైండ్ సెట్ అనే విషయం అర్థమైంది.
మైండ్ సెట్ అంటే ఆలోచన విధానము. ఒక వ్యక్తి దగ్గర డబ్బు లేకనో, పేదరికం వలనో, దాని వలనో, దీని వలన కదా, ఆలోచన విధానమే తప్పు ఉంది, ఆలోచన విధానమే పూర్ ఉంది, పూర్ మైండ్ సెట్. నాకు అర్థమైంది ఏంటంటే, యాజ్ ఏ ప్రొఫెషనల్ సోషల్గా నేను చేయాల్సిందేంటిది, మైండ్ సెట్ మీద వర్క్ చేయాలి, ఆలోచన విధానం మీద వర్క్ చేయాలి. ఆలోచన విధానం వర్క్ చేయాలంటే మాటనే ఆలోచన మార్చగలుగుతుంది అన్న ఆలోచనతో నేను ఈ మోటివేషన్లోకి రావడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పటివరకు ఏదైతే 8 సంవత్సరాల నుంచి అది వర్క్ చేస్తున్నామో అద్భుతమైన మార్పు వచ్చిందని చెప్పాలి. కొన్ని లక్షల మంది జీవితాలలో వారి ఆలోచనలు మారాయి, వారి పనులు మారాయి, వారి రిజల్ట్స్ కూడా మారాయి. అంటే మీ మోటివేషనల్ వల్ల మొదటగా ఆకర్షితవంతులైనటువంటి వ్యక్తి ఎవరంటే నాకు తెలియదండి. ఎవరు ఉన్నది అంటే మీ దగ్గరకు వచ్చి చాలా మంది ఉన్నారు, మొదటి వ్యక్తి ఎవరు ఉన్నది నాకు తెలియదు. గుర్తులు అంటే ఈవెంట్స్ తర్వాత ఎక్కడైనా కలిసినప్పుడు, సార్ మీ వల్ల నా లైఫ్లో మార్పు వచ్చింది, ఈరోజు నేను బతుకున్నానంటే మీ వీడియోస్ చూడటం వల్ల, నేను ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే మీ వల్ల, ఈరోజు నా బిజినెస్ సక్సెస్ అయినంటే మీ వల్ల, ఈరోజు నా కుటుంబం నిలబడ్డదంటే మీ వల్ల చెప్పినటువంటి అనేక వందల మంది కలిసి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, తప్ప మొదట ఎవరు అన్నది నాకు తెలియదు. దీనివల్ల ఎంత డబ్బులు సంపాదిస్తారు సార్ మీరు? దీనివల్ల డబ్బు ఎంత సంపాదిస్తాను, దీని మీద నాకు మంచి టీం ఉంది. ఏదైతే టీం దీని మీద వర్క్ చేస్తాం, ఎందుకంటే మంది మిషన్ నేను సైతం సమాజం కోసం అని ఒక మిషన్ ఉంది. ఈ మిషన్లో అనేక కాల్స్ వస్తుంటాయి మనకి, కౌన్సిలింగ్ కాల్స్, ఏదో డిప్రెషన్లో ఉన్నామనో, ఏదో బాధల్లో ఉన్నామనో, చనిపోవాలనుకుంటున్నాము అని చెప్పేసి కాల్స్. వీళ్ళ కోసం మంచి టీం ఎస్టాబ్లిష్ చేసాము. ఈ టీమ్ వాళ్ళ కౌన్సిలింగ్ చేస్తుంటుంది. ఈ టీమ్ని మెయింటైన్ చేయాలంటే ఎక్స్పెన్సెస్ ఉంటాయి. నేనైతే మోటివేషన్ ఇస్తాను, స్కూల్స్కి కాలేజెస్ ఇచ్చే మోటివేషన్ వేరు, కార్పొరేట్ కాలేజెస్కి, కార్పొరేట్ కంపెనీస్కి ఇచ్చే ఈవెంట్స్ ఐ విల్ చార్జ్, మేము చార్జ్ చేస్తాను. ఏదైతే చార్జ్ చేస్తానో మిషన్ నేను సైతం సమాజం కోసం ఖచ్చితంగా చాలా ఫ్రీగా రన్ అవుతుంది. దాని ద్వారా ఓపెన్గా అడుగుతున్నాను నేను, మీరు ఏమనుకోకండి, మోటివేషన్ని అడ్డం పెట్టుకొని షఫీ గారు సంపాదించుకుంటున్నారంటే ఏమంటారు? సంపాదించుకోవడం తప్ప అంటాను. నిజంగా మోటివేషన్ ద్వారానే లక్షలు కోట్లు సంపాదించుకునే అవకాశం ఉంటే చాలా మంచిది అంటాను. ఎందుకంటే ఇలా డబ్బులు సంపాదించుకోవడానికి నాలా మరొక 100 మందో 1000 మందో వస్తే వాళ్ళు కూడా మోటివేషన్ ఇవ్వడం మొదలు పెడితే సమాజంలో చాలా గొప్ప మార్పు వస్తుందని చెప్తాను. అక్రమంగా మనం సంపాదించరా? నేను అక్రమంగా సంపాదించానా లేదా అన్నది అది మీకు తెలుస్తుంది, ప్రజలకు తెలుసు, నన్ను అంటే మీకేమనిపిస్తుంది చెప్పండి. అక్రమంగా అంటే నేను అడుగుతున్నా, మీరు సమాధానం చెప్పండి. అక్రమంగా అంటే ఏంటో చెప్తే మేము చెప్తాను. సక్రమంగా కాకుండా అక్రమంగా. సక్రమంగా ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్ళాము, ఒక స్కూల్లో మంచి ఈవెంట్ ఇచ్చాము, దానికోసం రెమ్యునరేషన్ తీసుకుంటాము, ఒక కాలేజ్కి వెళ్తామో లేక ట్రైనింగ్ ఇస్తాము, ఒక కార్పొరేట్ కంపెనీకి వెళ్తాము ట్రైనింగ్ ఇస్తాము, దానికోసం రెమ్యునరేషన్ తీసుకుంటాము, దాన్ని సక్రమంగా అంటారా అక్రమంగా అంటారా? అంటే మీ ఉద్దేశం సక్రమంగా? సక్రమంగానే సంపాదిస్తున్నాము. బిఆర్ షఫీ గారు ఫ్యూచర్లో బాబాగా మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? బాబా అంటే ఏంటండి? బాబా అంటే బాబానేగా మీకు అంటే ఇప్పుడు నేను బాబానే అనుకుంటున్నాను. నేను బాబా అంటే మీరు అనుకుంటున్నారేంటి, అదేంటి చెప్పండి. బాబా అంటే నా ఉద్దేశంలో ఏంటంటే ఎవరైనా కష్టాల్లో ఉన్న వాళ్ళకి మనం గుర్తురావాలి, వాళ్ళు వచ్చి మన కష్టాలు చెప్పుకోవాలి, ఆ కష్టాలకి మనం ఏదో పరిష్కారం చూపించగలగాలి అన్నది బాబా అయితే మాత్రం ఇప్పుడు నేను బాబానే ఉదయం చెప్పాలంటే. ఎందుకంటే ఎంతో డైలీ అనేక వందల మంది మా నేను సైతంకి కాల్ చేస్తుంటారు, మా టెలికాలర్స్, మా కౌన్సిలింగ్ టీం వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తూనే ఉంటుంది, వాళ్ళు వాళ్ళ పరిష్కారం తీసుకుంటూనే ఉంటారు. అంటే బాబా అంటే దేవుడి రూపంలో మారిపోయే బాబా? దేవుడి రూపంలో ఎవడు మారడు, దేవుడి రూపంలో ఎవడు మారడు. దేవుడి రూపం అంటే మీరు ఏ కోణంలో అడుగుతున్నారు, ఆ బాబాలు అయితే నేను కాదు అవను కూడాను. ఎందుకట్లా సార్? ఇప్పుడు మీరు అడుగుతున్న బాబా అంటే ఏంటి, అసలు మీరేం అడగాలనుకున్నారు చెప్పండి. దేవునికి నేను డైరెక్ట్ ఉన్నా, నేనే నేను దేవుడితో మాట్లాడతా విధంగా బిఆర్ షఫీ గారు ఫ్యూచర్లో మారే దేవుడితో ఎవరు కూడా డైరెక్ట్గా మాట్లాడలేరు, మాట్లాడేవాళ్ళు లేరు కూడా. ఎవరైనా అలా అంటే అది అబద్ధికులేవాడు. డైరెక్ట్ నేను దేవుడితో డైరెక్ట్ లింక్ నాకుంది, మీ సమస్య నేను తీరుస్తాను, దేవుడికి నేను పర్సనల్ అని ఎవరైనా చెప్పుకున్నా అంటే అతను అబద్ధికుడే, అలా ఏం లేదు. దేవుడు అంటే ఏంటి తెలుసా, దేవుడు ప్రకటించే విషయం, ప్రతి వ్యక్తి యొక్క కంఠ నాళానికన్నా దగ్గరగా దేవుడు ఉన్నాడు. పిలిచేవాడు పిలిస్తే వినేవాడు దేవుడు ఉన్నాడు. మీరు బిగ్గరగా పిలిచినా, నెమ్మదిగా పిలిచినా వినేవాడిని నేను ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. అంటే మన కష్టాలు ఉన్నప్పుడు మనం చెప్పుకుంటే దేవుడు డైరెక్ట్ వింటాడు, తప్ప మధ్యలో రికమెండేషన్స్ అవసరం లేదు. అలాంటి వాడు మధ్యలో బాబా ఎందుకు ఇంకా? ఓకే, అవసరం లేదు కదా. సరే బాబాగా మారని అంటారు, పక్కన పెడదాం. ఎప్పుడు మరి రాజకీయ రంగు పోసుకుంటారు? రాజకీయ రంగు అంటే చూడండి, ప్రతి వ్యక్తి కూడాను ఓటు వేసే ప్రతి వ్యక్తి రాజకీయంలో ఉన్నట్లే, ఓటు వేస్తున్న ప్రతి వ్యక్తి రాజకీయంలో ఉన్నట్లే. ఇంకొకటి, రాజకీయం గురించి ప్రజల్లో అవేర్నెస్ కల్పిస్తున్న ప్రతి వ్యక్తి రాజకీయంలో ఉన్నట్లే. ఆ విధంగా చెప్పాలంటే నేను నాకు 18 ఇయర్స్ ఏజ్ వచ్చినప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాను, రాజకీయ ప్రజలు మాట్లాడుతూనే ఉన్నాను. ఓకే సార్, మీరు మోటివేషనల్ స్పీకర్, నేను అది ఒప్పుకుంటా. కాకపోతే నేను అడిగిన వాటికి సమాధానం మీరు ఉన్నది ఉన్నట్టుగా చెప్తే బాగుంటుందేమో. నేను లేని చెప్తున్నానా? అంటే బాగా తెలుగు చెప్తున్నారు, మీ తెలివి ముందు మా తెలివి చిన్నదే. కానీ నేను అడిగేది ఏంటంటే, మీరు ఒక రాజకీయ పార్టీ కండవు కప్పుకొని రాజకీయం ఎప్పుడు చేయబోతున్నారు? అలాంటి ఆలోచన ఏం లేదు సార్.
ఫ్యూచర్ లో ఏం లేదా? అలాంటి ఆలోచన అయితే ఏం లేదు. రాసుకోవచ్చా మేము ఇది? రాసుకోండి. అంటే మాకు తెలిసి మీరు ఒక ప్రముఖ రాజకీయ పార్టీలోకి వెళ్ళబోతున్నారని చెప్పేసి వినిపిస్తా ఉంది. ఆ పార్టీకి కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారట. అవునా? ఏ పార్టీ సార్ అది? పార్టీలో పేరేందుకు ఇది? అవునా కాదా? నాకు తెలిసి ఉండాలి. నాకే తెలియదు, మీకు తెలిసి చెప్పండి. సార్ నాకు తెలియదు అంటున్నాను కదా. నిజంగా చెప్పాలంటే అంటే ఏదైనా పార్టీ వాళ్ళు నన్ను ఆహ్వానించాలనుకుంటున్నారేమో, అది నాకైతే తెలియదు. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి. అట్లాంటిది ఏం లేదు. అన్ని పార్టీలతో సంబంధాలు ఉన్నాయా మీకు? చూడండి సార్, ఇప్పుడు యాక్చువల్గా నేను ఒక ప్రజల్లో ఉన్న వ్యక్తిని, అవునా లేదా, ఒక సిటిజన్ని. అన్ని అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలతో సంబంధాలు ఉంటాయి, పార్టీలతో సంబంధాలు ఉంటాయి, పార్టీలో ఉన్న వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయి. అవునా? ఖచ్చితంగా ఒక పార్టీకి సపోర్ట్ చేయడం అన్నది ఇప్పటివరకు ఎప్పుడూ లేదు. మీరు మోటివేషన్ చేయాలి అని చెప్పేసి ఆలోచన పుట్టిన తర్వాత మీకు ఒక వ్యక్తి నుంచి అంటే సాటిస్ఫై అయ్యి మీ నుండి వెళ్ళేటప్పుడు మీకు ఏమనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే కన్ఫ్యూజన్ ఇస్ వీక్నెస్, క్లారిటీ ఇస్ పవర్. ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు దట్స్ బిగ్ వీక్నెస్. ఆ వీక్నెస్ లీడ్స్ టు డెత్ కూడా, సూసైడ్స్ కూడా. ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో దట్స్ పవర్. ఓకే, పవర్ఫుల్గా ఉన్నటువంటి వ్యక్తి సక్సెస్ సాధించుకుంటూ ముందుకెళ్తాడు. నా దగ్గర ఒక వ్యక్తి వచ్చాడంటే ఖచ్చితంగా తన క్లారిటీ వస్తుందని నేను నమ్ముతాను. ఎందుకంటే నేను పర్సనల్ కౌన్సిలింగ్స్ ఇస్తుంటాను. పర్సనల్ కౌన్సిలింగ్ చాలామంది వస్తుంటారు, బిజినెస్ కౌన్సిలింగ్స్ ఇస్తాను, చాలామంది వస్తుంటారు. స్పెషల్గా నేను వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాను. చేంజ్ ఆఫ్ ఫ్యూచర్ అని 2 డేస్ వర్క్షాప్ ఉంటుంది. ఎవ్రీ 2 మంత్స్ ఒకసారి చేంజ్ ఆఫ్ ఫ్యూచర్ వర్క్షాప్ ఉంటుంది, ఎవ్రీ 2 మంత్స్ ఒకసారి బిజినెస్ డెవలప్మెంట్ వర్క్షాప్ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ప్రజలకి కన్ఫ్యూజన్ ఎక్కువైపోయి క్లారిటీ లేకపోవడం వల్ల తన పర్సనల్ లైఫ్లో కానివ్వండి, తన ఫ్యామిలీ లైఫ్లో కానివ్వండి, తన సోషల్ లైఫ్లో కానివ్వండి, తన ప్రొఫెషనల్ లైఫ్లో కానివ్వండి, తన స్పిరిచువల్ లైఫ్లో కానివ్వండి, ఎక్కడ కూడా క్లారిటీ లేకపోవడం వల్ల, కన్ఫ్యూజన్ వల్ల స్ట్రక్ అయిపోతున్నాడు. అనేక రకాల సమస్యలు వచ్చేస్తున్నాడు. చాలామంది కన్ఫ్యూజన్ వల్ల బిజినెస్లో ముందుకెళ్ళపోతున్నారు, కెరీర్లో ముందుకెళ్ళపోతున్నారు, ఫ్యామిలీ డిస్ప్యూట్స్. ఇలాంటి వాళ్ళకి ఆహ్వానం ఏంటంటే చేంజ్ ఆఫ్ ఫ్యూచర్ వర్క్షాప్ 2 డేస్ ఒక్కసారి అటెండ్ అవ్వండి లైఫ్లో. 10th క్లాస్ దగ్గర నుంచి, 10th క్లాస్ స్టూడెంట్ దగ్గర నుంచి 70 ఇయర్స్ ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్ అయినా ఒక్కసారి చేంజ్ ఆఫ్ ఫ్యూచర్ అటెండ్ అవుతే లైఫ్ గురించి క్లారిటీ వస్తుంది. ఏ సిచ్యువేషన్కి ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలుస్తుంది. లైఫ్లో ఎలాంటి డిసిషన్స్ తీసుకోవాలో తెలుస్తుంది. హ్యూమన్ రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేయాలో తెలుస్తుంది. సడన్గా లైఫ్లో ప్రాబ్లమ్స్ దాన్ని ఎలా టాకిల్ చేయాలో తెలుస్తుంది. థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎలా చేయాలో తెలుస్తుంది. కమ్యూనికేషన్ ఎలా బెటర్ చేసుకోవాలో తెలుస్తుంది. అంటే నేను మోసపోయాను, నువ్వు మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుస్తుంది. ఇలాంటి లైఫ్కి సంబంధించిన క్లారిటీ రావాలంటే చేంజ్ ఆఫ్ ఫ్యూచర్ అనే 2 రోజుల వర్క్షాప్ అటెండ్ అవ్వాలి. అది నేను డిజైన్ చేసిన, ఇప్పటివరకు అనేక 100 మంది అటెండ్ అయ్యారు. సెకండ్ ఏంటంటే బిజినెస్ డెవలప్మెంట్ అనే వర్క్షాప్ ఉంది, 2 డేస్ బిజినెస్ డెవలప్మెంట్ వర్క్షాప్. ఈరోజు చూడండి, చాలామంది నేను జాబ్ చేయనంటారు. ఎస్, వెరీ గుడ్, జాబ్ చేయకపోవడం మంచిదే, మరి ఏం చేస్తావు? బిజినెస్ చేస్తాను. ఇంకా మంచి ఆలోచన. ఈరోజు బిజినెస్ చేస్తానని మొదలుపెట్టిన వాళ్ళలో 97% ఫెయిల్ అయిపోతున్నారు. ఫెయిల్ అవటం అంటే లక్షలు నష్టపోతున్నారు, ధైర్యాన్ని కోల్పోతున్నారు. ఎందుకని? బిజినెస్ చేయాలన్న కోరిక ఉంది తప్ప ఎలా చేయాలో తెలియదు. బిజినెస్ అంటే ఏంటి, మార్కెటింగ్ ఎట్లా చేయాలి, సేల్స్ ఎట్లా ఉంటాయి, టీమ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, బిజినెస్ ఎలా ఆర్&డి చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, క్లారిటీ లేకపోవడం బిజినెస్ లాస్ అయిపోతున్నారు. అంటే బిజినెస్ పెట్టి లేపేస్తామని అనుకుంటారని చెప్పి అప్పులతో నడిపేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి బిజినెస్ డెవలప్మెంట్ వర్క్షాప్ని 2 డేస్ డిజైన్ చేశాను. ఇది మీరే చెప్తారా? ఎస్, బిజినెస్ ట్రైనింగ్స్ ఇస్తాను నేను. మీరే? ఎస్. ఓకే. నేను యాక్చువల్గా బిజినెస్ ఆచార్యగా నేను ఇస్తున్న సర్వీస్ ఏంటంటే గ్రో యువర్ బిజినెస్ అనే ఆన్లైన్ వర్క్షాప్, తర్వాత బిజినెస్ డెవలప్మెంట్ వర్క్షాప్ అనే 2 ఆఫ్లైన్ వర్క్షాప్, 2 డేస్. దీంట్లో ఒక 30-40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న బిజినెస్ మ్యాన్ వచ్చినా కానీ ఒకే స్టేట్మెంట్ ఇస్తాడు. ఏమని? ఇప్పటివరకు నేను చేసింది వ్యాపారం కాదు, ఇప్పుడు స్టార్ట్ చేస్తా బిజినెస్ అని. ఎందుకని? ఇప్పటివరకు ట్రెడిషనల్ ఏదో చేసుకుంటే వెళ్ళిపోయి అర్థమైంది, కానీ సైన్స్ తెలియదు. ఎందుకంటే బిజినెస్ ఈజ్ అ సైన్స్. సైన్స్ ప్రకారంగా బిజినెస్ చేస్తే సక్సెస్ అవుతాము, సైన్స్ తెలియకుండా బిజినెస్ చేస్తే ఫెయిల్ అవుతాము. అంటే ఇప్పుడు అంటే మీరు చెప్పే విధానం చూస్తే ఏ బిజినెస్ చేసే వాళ్ళైనా సరే మీ దగ్గరకు వస్తే అసలైన బిజినెస్ చేయడం నేర్చుకుంటారు. 100% వాళ్ళ బిజినెస్ ఏ రంగమైనా చూడండి, ఏదైనా వ్యాపారం 2 రకాలే సార్. వ్యాపారం 4 రకాలు కాదు, 3 కాదు, 2 రకాలు. 1 ప్రొడక్ట్ రిలేటెడ్ బిజినెస్, 2 సర్వీస్ రిలేటెడ్ బిజినెస్. కస్టమర్ కి ప్రొడక్ట్ ఇస్తే ప్రొడక్ట్ రిలేటెడ్, కస్టమర్ కి సర్వీస్ ఇస్తుంటే సర్వీస్ రిలేటెడ్, 2 ఉంటాయి, 3 ఉండదు. అయితే ఏ వ్యాపారం అయినా కానీ ఒక్కసారి బిజినెస్ డెవలప్మెంట్ వర్క్ షాప్కి 2 రోజులు అటెండ్ అవుతే వాళ్ళ బిజినెస్ 100% గ్రో అవ్వబోతుంది. దీన్ని మాట ఇస్తాను ఖచ్చితంగా. ఓకే, ఈ మాట చెప్పి బ్రదర్ సెఫియో బిజినెస్ చేస్తుండంటే ఏమంటారు? ఖచ్చితంగా ఇది నా బిజినెసే సార్. బిజినెస్ ఆచారంతో ఒక బిజినెసే. ఒక వ్యక్తికి వ్యాపారం నేర్పుకుంటూ ఒక వ్యక్తిని డెవలప్ అయ్యే విధంగా చేస్తూ మనం డెవలప్ అవ్వడం వ్యాపారమే కదా. మరి మీరు కూడా అటువంటి బిజినెస్లు పెట్టుకోవచ్చు కదా. బిజినెస్ నాకు మల్టిపుల్ బిజినెస్ ఉన్నాయి, నాకు మల్టిపుల్ బిజినెసెస్ ఉన్నాయి. దాంట్లో నా ప్యాషన్ ఏంటంటే పబ్లిక్ నిలబెట్టడం. చూడండి, నా వర్క్ నార్మల్గా ఎట్లా ఉంటుంది అంటే సార్, అంటే ఒక బిజినెస్ ఉన్నది, ఇప్పుడు మనకు నాకు జ్యువెలరీ షాప్ ఉన్నది అనుకుందాం, పక్కన జ్యువెలరీ షాప్ పెడితే నాకు కోపం వస్తుంది, నాకు టీ కొట్టు ఉన్నది పక్కన టీ కొట్టు పెడితే నాకు కోపం వస్తుంది. ఆల్రెడీ మీరు బిజినెస్ మ్యాన్, మీరు ఎందుకు
బిజినెస్ మ్యాన్స్ కి కోచింగ్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. చూడండి, ఒక విషయం చెప్తాను నేను ఇక్కడ. ఒక టీ కొట్టు ఉండి పక్కన టీ కొట్టు కొడితే నా కోపం వస్తుంటున్నారు. ఒక జ్యువెలరీ షాప్ పక్కన జ్యువెలరీ షాప్ పెడితే నా కోపం వస్తుంటున్నారు. నేను అంటాను, నాది ఒక జ్యువెలరీ షాప్ ఉండి పక్కన ఇంకో జ్యువెలరీ షాప్ పెడితే నాకు సంతోషం ఉంటుంది. ఎందుకు నా షాప్ పక్కన ఇంకొకటి సేమ్ షాప్ పెడితే నాకు హ్యాపీనెస్ వస్తుంది? ఎందుకంటే నాకు సైన్స్ తెలుసు కాబట్టి. ఎందుకంటే అక్కడ మార్కెట్ క్రియేట్ అవుతుంది. చూడండి, ఒక మార్కెట్ ఉంది, అక్కడ ఒక జ్యువెలరీ షాప్ ఉంది, ఇంకో మార్కెట్ ఉంది, అక్కడ లైన్గా ఒక 20 జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి. అక్కడ బిజినెస్ ఎక్కడ అవుతుందా? ఇక్కడ ఎక్కువ బిజినెస్ అవుతుందా? అక్కడే అవుతుంది. అంటే పక్కన ఇంకో జ్యువెలరీ షాప్ రావడము ప్లస్సా మైనసా? అంటే బిజినెస్ సైన్స్ తెలిసిన వాడికి పక్కన ఇంకో సేమ్ వ్యాపారం రావడము ప్లస్. దాన్ని మార్చుకోగల ప్లస్గా. ఎట్లా ఇప్పుడు నా దగ్గరకు వచ్చే వాళ్ళు నా దగ్గరకు వస్తారు, మళ్ళీ నీ దగ్గర రారు కదా? వస్తారు. ఎందుకు వస్తారంటే, అసలు ఒక వ్యక్తి మన దగ్గర వచ్చే విధంగా చేసేది మార్కెటింగ్. మన మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏం వాడుతున్నాం? 25 రకాల మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. నేను చేసేది ఒకటే, ఇంకా 24 నేను చేయట్లేదు కదా. ఎందుకు? నాకు సైన్స్ తెలియదు కాబట్టి. అదే నేను ట్రైనింగ్ తీసుకుంటే, అవునా లేదా? ట్రైనింగ్ తీసుకుంటే 24 రకాలు నేను చేయొచ్చు. అంటే నా క్లయింట్ నా దగ్గర నిలబెట్టమే కాకుండా నాకు తెలియని వ్యక్తి కూడా నా క్లయింట్గా వస్తాడు. ఓకే, తర్వాత నా దగ్గర వచ్చిన వ్యక్తికి సేల్స్ ఎలా ఎక్కువ చేయాలి అది నాకు తెలుస్తుంది. నా దగ్గర ఉన్న టీం నేను ఎట్లా నిలబెట్టుకోవాలి? నా దగ్గర ఉన్న టీం నేను ఎలా నేను గ్రోత్ చేసుకోవాలి? అసలు నేను లేకుండా నా వ్యాపారం నడిచే విధంగా ఎలా చేయాలి? చూడండి, అసలు బిజినెస్లో గ్రోత్ అంటే ఏంటి? బిజినెస్లో గ్రోత్ అంటే బిజినెస్ ఓనర్ లేకుండానే వ్యాపారం నడవడమే గ్రోత్. బిజినెస్ ఓనర్ ఉంటేనే వ్యాపారం నడుస్తుంది. అంటే దట్ ఇస్ నాట్ ఏ గ్రోత్ ఇన్ ద బిజినెస్. కాబట్టి ఇది నేర్చుకున్నప్పుడే వ్యాపారం వస్తుంది. ఇప్పుడు నేనున్నాను, 100 మందికి వ్యాపారం నేర్పితే నాకేం కాంపిటీషన్? కోట్ల మంది ప్రజలు ఉన్నారు, కోట్ల రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి, అనేక రకాల సర్వీసెస్ ఉన్నాయి. వాళ్ళ ద్వారా వ్యాపారంలో వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను, అవునా కదా? అవును. దానివల్ల నాకు వచ్చే నష్టం లేదు కదా. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు అంటే బల్క్లో ఉంటేనేమో ఎక్కువ బిజినెస్ అవుతుంది, సింగిల్గా ఉంటే తక్కువ బిజినెస్ అవుతుంది అని చెప్పేసి అన్నాం కదా. ఇందాక సింగిల్గా ఉంటే ఖచ్చితంగా వాని దగ్గరకు పోతారు, ఇక్కడ ఎవ్వరు లేరు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి ఆ చుట్టుపక్కన ఉన్నటువంటి రేడియస్లో ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గరకే వెళ్తారు. ఇక్కడైతే 10 ఉంటాయి, నువ్వు మంచి రేటు పడకపోతే పక్కన వెళ్తాం కదా. అంటే మీరు ఏమంటున్నారంటే, ఒక షాప్ ఉంటేనే వ్యాపారం గ్యారంటీగా అవుతుంది, అక్కడ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అంటున్నారు. మీరు ఒక రింగ్, గోల్డ్ రింగ్ చేయించుకోవాలనుకోండి, ఒక షాప్ దగ్గరికి వెళ్తారు. అదే మీరు పెళ్లికి బంగారం చేయించాలంటే ఇక్కడ చేయించారు, అక్కడికి వెళ్ళిపోతారు. పెద్ద మార్కెట్కి వెళ్తారు, పెద్ద మార్కెట్లో పెద్ద వ్యాపారం అవుతుంది. ఇట్స్ స్ట్రాటజీ ఇది. కాబట్టి పెద్ద మార్కెట్లో ఉండి కాంపిటీషన్ లేకుండా ఉండాలి. దీని ఏమంటారు, రెడ్ ఓషన్ బిజినెస్లో లేకుండా బ్లూ ఓషన్ బిజినెస్లో ఉండాలి. ఓకే, రెడ్ ఓషన్ ఏంటంటే పోటీ. మనం మార్కెట్లో ఉంటూనే పోటీ లేకుండా ఉండాలి. అంటే మనం బ్లూ ఓషన్ని క్రియేట్ చేయగలి, మనకంటే ఒక ప్రత్యేకతను క్రియేట్ చేసుకోగలాలి. క్లయింట్ మన దగ్గరకే ఎందుకు రావాలంటే, ఈ ప్రత్యేకతల కోసం మన దగ్గర రావాలి. ఇవి ఇంకెక్కడ దొరకవు కాబట్టి. అలాంటి బ్లూ ఓషన్ మనం ప్రతి వ్యాపారంలో బిల్డ్ చేయొచ్చు. మనం ఏ వ్యాపారంలో కూడా మనం బ్లూ ఓషన్ స్ట్రాటజీని బిల్డ్ చేయొచ్చు. అదే బిజినెస్ వర్క్షాప్లో మనం ట్రైనింగ్ ఇస్తాం. ఓకే, మోటివేషనల్ స్పీకర్ అంటే బ్రదర్ షెఫీ పేరే ఎక్కువ వినిపిస్తుంది. మీరు దాదాపు 20-23 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు కదా. ఇప్పుడు కొత్తగా చూసుకుంటే గత 5-6 సంవత్సరాల నుంచి చాలామంది తయారయ్యారు, అంటే అది అంటే వచ్చారు ఇక వాళ్ళు కూడా. ఏమనిపిస్తుంది వాళ్ళని చూస్తే? చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా 100 మంది రావాలి, ఇంకా చాలా మంది రావాలి. ఎందుకంటే ఈర్షలేదా మీకు? అరే లేదు కదా, అసలు నా కోరిక ఏంటి? నేను ఎంతకాలం బతుకుతాను చెప్పండి, ఇంకా నువ్వు బతుకుతాను. నాలాంటి 100,000 మంది మోటివేటర్స్ కావాలి కదా, ఈ కాన్సెప్ట్ రావాలి కదా. అంటే ప్రజలలో ప్రతి ఏరియాలో రావాలి, ప్రతి టౌన్లో రావాలి, మోటివేటర్స్ రావాలి, మంచి చెప్పేవాళ్ళు కావాలి. అసలు నేను కోరుకుంటుందే ఇది. అందుకే నేను స్పెషల్గా మోటివేషన్ ట్రైనింగ్ అవ్వడం కోసం ట్రైనింగ్ కూడా ఇస్తుంటాను. నేను 5 డేస్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ వర్క్షాప్ అని ట్రైనింగ్ ఇస్తున్నాను. ఎఫెక్టివ్గా ఎలా మాట్లాడాలి, స్ట్రాటజికల్గా ఎలా మాట్లాడాలి, స్టేజ్ మీద ఎలా మాట్లాడాలి, ఇండివిజువల్గా ఎలా మాట్లాడాలి, ట్రైనింగ్స్ ఇస్తాను. ఇంకొకటి, తయారవ్వకూడదు అన్నప్పుడు ట్రైనింగ్ ఎందుకు ఇస్తాను నేను, అవునా లేదా? అంటే పూర్తి స్థాయిలో ఇస్తుండొచ్చు, ఇవ్వకపోతుండొచ్చు. చూడండి, మీలా నేను తయారవ్వలేను, నాలా మీరు తయారవ్వలేరు. మనం ఒక వ్యక్తికి దారి చూపిస్తాము, ఒక ట్రైనింగ్ అనేది ఇస్తాము. అతను ఎంత దూరం వెళ్తాడని తన మీద ఆధారపడి ఉంటుంది. తను తనకున్నటువంటి కమిట్మెంట్ కావచ్చు, అవునా లేదా? తను ఎంత డెడికేటెడ్గా ఉంటాడు, ఎన్ని స్ట్రాటజీస్ ఉపయోగిస్తాడు, దాన్ని బట్టి తన గ్రోత్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే, యాక్చువల్గా నా దగ్గర వర్క్షాప్స్కి వచ్చిన వాళ్ళకి ఎన్రిచర్ అనేది బిడిదిస్తాను నేను. ఎన్రిచర్ అంటే ఏంటి? తాను ఎదుగుతూ 10 మంది ఎదిగేలా చేసేవాడిని ఎన్రిచర్ అంటాం. ఓకే, అంటే నా ఆలోచనే 10 మంది ఎదిగేలాగా మనం చేయాలి. ఓకే అన్న కాన్సెప్ట్. అందుకే మిషన్ నేను సైతం సమాజం కోసం ఎందుకు పుట్టింది? నేను నా కోసమే, నేను నా భార్య కోసం, నేను నా పిల్లల కోసం అని కాదురా బాబు, నేను నా సమాజం కోసం అన్న ఆలోచన రావాలి. అందుకే మిషన్ నేను సైతం సమాజం కోసం పుట్టింది కూడాను. కాబట్టి దీంట్లో ఈర్ష్య అనే కాన్సెప్టే లేదు కదా. బిజినెసే ఉంది అంటారు మొత్తానికి. చూడండి, నేను నిజంగా నేను మోటివేషన్లో ఏదైతే టైం ఇస్తున్నానో ఈ టైం నా బిజినెస్లో ఇచ్చుకుంటే అంతకన్నా 100 రెట్లకు సంపాదించుకుంటాను.
నాకు ఈ మోటివేషన్ ఎందుకు, ట్రావెల్ ఎందుకు చేయాలి, వెళ్ళి 2-3 గంటల సుల్లో ఎందుకు మాట్లాడాలి, కాలేజీలో ఎందుకు మాట్లాడాలి, వీళ్ళ మీద ఎందుకు టైం పెట్టాలి, ఈ టైం నేను వేరే వ్యాపారం చేయొచ్చు అంటే మోటివేషన్ ద్వారా ఎంత సంపాదిస్తానో అంతకన్నా 10 రెట్లు ఎక్కువ సంపాదించుకుంటా బయట. ఓకే, కానీ ఇది నా ప్యాషన్. ఎందుకు, యాజ్ ఎ బీయింగ్ ఏ ప్రొఫెషనల్ సోషల్ వర్కర్గా నేను నమ్ముతుంది మైండ్ సెట్ని మారితే జీవితాలు మారుతాయి, మైండ్ సెట్ మాట ద్వారా మారుతుంది అని బలంగా నమ్ముతున్నాను కాబట్టి ఈ ప్యాషన్ని ప్రొఫెషన్గా మార్చుకున్నాను. ఓకే షఫీ గారు, అంటే మీ దగ్గరికి రీసెంట్గా వచ్చిన ఒక మంచి కేసు అంటే ఏం చెప్తారు? చాలా ఉన్నాయి. అంటే బిజినెస్ రిలేటెడ్గానే మనం చూసుకున్నట్లయితే, ఒక వ్యక్తి చాలా సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాడు, దాదాపు 12-15 ఇయర్స్ నుంచి బిజినెస్ చేసుకుంటూ వస్తున్నాడు. తను చాలా సాటిస్ఫైడ్గా చాలా హ్యాపీగా ఉన్నాడు. ఓకే, ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఏమైనా తీసుకెళ్ళొచ్చా అన్న ఆలోచనతో తను రావడం జరిగింది. తను ఎదుర్కొన్న సమస్య ఏంటిదంటే, తన దగ్గర టీం ఉంది, టీంకి మంచి ట్రైనింగ్ ఇచ్చి మంచిగా తయారు చేసుకునే లోపల ఏదో కారణంతో వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. టీమా? టీం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఓకే, టీం ఎప్పుడైతే వదిలిపెట్టి వెళ్ళిపోతుందో మళ్ళీ కొత్త వాళ్ళని తయారు చేసుకోవాలి, మళ్ళీ కష్టం, మళ్ళీ ఇబ్బంది, అవునా లేదా? అంటే టీం మేనేజ్మెంట్ అనేది సరిగ్గా లేకుండా పోయింది. తను ఎప్పుడైతే మన వర్క్షాప్ వచ్చి వర్క్షాప్ అటెండ్ అయ్యారో అప్పుడు తన క్లారిటీ వచ్చింది. ఓకే, టీంని ఎలా తీసుకోవాలి, తను ఏం తీసుకున్నారు, ఒకటేమో తమ్ముడని, ఒకళ్ళేమో మామయ్య కొడుకని, ఇంకొకళ్ళు బాబాయ్ కొడుకని, ఇంకో వాళ్ళని, వీళ్ళని తన రిలేటివ్స్ నుంచే తీసుకున్నారు, తెలిసిన వాళ్ళని. తను చేసిన తప్పేంటి, రిలేటివ్స్ని తీసుకోవడం ఈజీ, తీసేయడం కష్టం. అవును, అవునా లేదా? చేసిన తప్పేంటి, తెలిసిన వాళ్ళనే తీసుకున్నాము, తీసుకున్న తర్వాత ఇంట్లో ఉన్న రిలేషన్సే ఇక్కడ కూడా మెయింటైన్ చేయడము, ఇక్కడ ఏదైనా ఉండే కరెక్షన్ లేకపోవడం. చూడండి, అసలు టీంని తీసుకోవాలనుకుంటేనే రూల్ ఉంది, ఆస్క్ అనే రూల్ ప్రకారంగా తీసుకుంటాం. యాటిట్యూడ్, స్కిల్స్ అండ్ నాలెడ్జ్. మనం ఏ పోస్ట్ కోసం తీసుకుంటున్నానో ఆ పోస్ట్కి సంబంధించిన స్కిల్స్ ఉన్నాయా, నాలెడ్జ్ ఉందా, ఆ తర్వాత అతని యాటిట్యూడ్ ఎలా ఉంది, వర్కింగ్ యాటిట్యూడ్ ఎలా ఉంది, ఈ మూడు చూసే తీసుకుంటాం. తీసుకున్న తర్వాత దానికి మనం ట్రైనింగ్ కూడా ఇస్తుంటాం, ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి వాళ్ళ బెటర్మెంట్ ఆఫ్ యాటిట్యూడ్, బెటర్మెంట్ ఆఫ్ నాలెడ్జ్, బెటర్మెంట్ ఆఫ్ స్కిల్స్ మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటాం. అవునా లేదా? ఎక్కడైనా ల్యాకింగ్ ఉంది అంటే వాళ్ళ కౌన్సిలింగ్ చేస్తాం, కరెక్షన్ చేస్తాం, వాళ్ళ ఇంప్రూవ్మెంట్ కోసం వర్క్ చేస్తాం. ఇది ఏది లేకుండా మనం తీసుకున్న నువ్వు పని చేయమంటే వాడికి వచ్చినట్టు వాడు చేస్తాడు. వాడుకున్న స్కిల్స్, వాడుకున్న నాలెడ్జ్, వాడుకున్న యాటిట్యూడ్ ప్రకారం వాడు ఉంటాడు. వాడికి మనం ట్రైనింగ్ ఇవ్వట్లేదు కదా. ఎప్పుడైతే క్లారిటీ వచ్చిందో ఆ సదరు వ్యక్తికి, సార్ నేను చాలా తప్పు చేశాను, నేను ఏదో నాకు నచ్చినట్టుగా చేద్దాం అనుకున్నాను తప్ప టీంకి నేను ఎప్పుడు ట్రైనింగ్ ఇవ్వలేదు, టీంని తీసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోలేదు, టీంని కరెక్షన్ చేసే ప్రయత్నం నేను చేయలేదు, ఎస్ ఇప్పటి నుంచి నేను ఈ విధంగా చేస్తాను. ఓకే, ఎప్పుడైతే వాళ్ళ యాటిట్యూడ్ ట్రైనింగ్ అవుతుందో, జనరల్ ఏముంది, వదిలేసి వెళ్ళిపోయేవాడు కొలీగ్తో పడలేదని వెళ్ళిపోతాడు, బాస్తో పడలేదని వెళ్ళిపోతాడు. అక్కడ ఎన్విరాన్మెంట్ క్రియేట్ ఏం చేసాం, వర్కింగ్ ఎన్విరాన్మెంట్ మనం చేయొచ్చు. అంటే వర్కింగ్ కల్చర్ అనేది లేదు మన దగ్గర, కల్చర్ తీసుకొని రావాలి. ఓవరాల్గా చెప్పాలంటే సార్, టోటల్ బిజినెస్లో 0.1 నుంచి లాస్ట్ పాయింట్ వరకు ప్రతిదీ సైన్సేనండి. అది నేర్చుకుని దాన్ని తగ్గట్టుగా చేస్తేనే వ్యాపారం నిలబడుతుంది. ఈ రోజు మార్కెట్లో చూస్తుంది వ్యాపారమే కాదు అసలు, అది ఏదో నడుపుకుంటూ వెళ్తున్నాం. అది వ్యాపారస్తుడు పక్కన కూర్చొని ప్రశాంతంగా మాట్లాడండి, బాధలన్నీ కక్కుతాడు. ఈరోజు వ్యాపారస్తుడు ప్రశాంతంగా లేడు. ఎందుకు లేడంటే నేర్చుకోకుండా మొదలుపెట్టాడు కాబట్టి. సో అంటే ఈ అంబానీ ఆదానీలకు స్ట్రాటజీ తెలుసు అంటారా? తెలుసు కదా. ఎందుకు, వాళ్ళు వ్యాపారం కోసం సిఇఓస్ని అపాయింట్ చేశారు, సిఇఓస్ని అపాయింట్ చేస్తారు, బిజినెస్ మేనేజర్స్ని లెండ్ ట్రైన్డ్ వాళ్ళని వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు నేను వ్యాపారం మొదలు పెడితే నేనే వ్యాపారం చేద్దాం అనుకుంటాను, నాకేం తెలియదు, నాకేం తెలియదు, నేనే చేస్తుంటే నాకు తెలిసిందే చేస్తాను, మంచి చేస్తాను, తప్పు చేస్తాను, నష్టపోతాను, నేనే చేసుకుంటూ వెళ్తాను. నేర్చుకుందామని లేదు, నేర్చుకున్న వ్యక్తిని పెట్టాను లేదు. చూడండి, ఇప్పుడు మీరు ఉన్నారు టాప్ లెవెల్ బిజినెస్ పీపుల్, నేర్చుకున్నారు, నేర్చుకుంటున్నారు, నేర్చుకుంటూనే ఉంటారు. నేర్చుకోవడం లేకపోతే అతను టాప్ లెవెల్ బిజినెస్ మ్యాన్ అవ్వలేడు కూడా. లెర్నింగ్ ఈజ్ అ ప్రాసెస్ అనమాట. మన దగ్గర ఏం చేస్తామంటే, నేర్చుకునేది ఏంటి, నాకు తెలీదా, నాకు తెలుసుగా వ్యాపారం, నాకు తెలుసుగా. ఇప్పుడు నా వ్యాపారానికి వ్యాపారం నేర్పే ఆ వ్యక్తికి ఏంటి సంబంధం? కొంతమంది అంటారు, బ్రదర్ షఫీ గారికి నా వ్యాపారం గురించి తెలియదు కదండి, నా వ్యాపారం ఇది, బ్రదర్ షఫీ గారికి ఈ వ్యాపారం తెలియదు, ఆయన నాకేం ట్రైనింగ్ ఇస్తాడు అంటారు. చూడండి, ఏదైనా వ్యాపారం ఒకటేనండి, ప్రొడక్ట్ రిలేటెడా లేక సర్వీస్ రిలేటెడా, ఏ ప్రొడక్ట్, ఏ వ్యాపారానికైనా మార్కెటింగ్ అవ్వాలి, క్లయింట్స్ జనరేట్ అవ్వాలి, క్లయింట్స్ రావాలి, సేల్స్ అవ్వాలి, టీమ్ ఉండాలి, టీమ్ బిల్డింగ్ ఉండాలి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ కావాలి, R&D అవ్వాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కావాలి, ఓవరాల్ ఏ బిజినెస్ అయినా ఒకటి, అవునా లేదా? కాబట్టి ఏ బిజినెస్ కైనా కానీ ఒకే ట్రైనింగ్ ఉంటుంది. ఓకే అండి, రీసెంట్గా చూసుకుంటే కొంతమంది అంటే ఎగ్జామ్స్లలో ఫెయిల్ అయినామని చెప్పేసి చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు అయితే చాలా చూసినాం. వాటిని అలా కాకుండా, అంటే విద్యార్థులు అలా చనిపోకుండా చాలా మంచి భవిష్యత్తు ఉంది అని వాళ్ళకి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? సింపుల్గా విద్యార్థులందరికీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఒక గిఫ్ట్ వాళ్ళందరికీ ఇవ్వాలనుకున్నాం, ఆ గిఫ్ట్ వాళ్ళ దగ్గర ఉందనుకోండి,
వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోరు, సూసైడ్ చేసుకోవాలని నిర్ణయం తీసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు తన మంత్రికి ఏం చెప్పాడంటే, నాకు ఒక ఫింగర్ రింగ్ కావాలి, రింగ్ తీసుకుని రా. ఎలా ఉండాలంటే చాలా యూనిక్గా చాలా డిఫరెంట్గా ఉండాలని చెప్తాడు. ఆ మంత్రి ఏం చేస్తాడంటే, సరే ఆలోచించి ఎలా ఉంటే బాగుంటుందో మంచి రింగ్ తయారు చేసి తీసుకొస్తాడు. రాజుగారు రింగ్ తొడిగి అంటాడు, లేదు దీని మీద ఏదైనా రాసుకుని తీసుకుని రా. రాసింది ఎలా ఉండాలంటే నాకు అది ఉపయోగపడాలంటాడు. సరే అని చెప్పేసి ఆ రింగ్ తీసుకొని మంత్రి గారు ఆలోచించి దాని మీద ఒక వాక్యాన్ని రాసి తీసుకొస్తారు, ఒక సెంటెన్స్ రాసి తీసుకొస్తారు. ఏముంది దాంట్లో? ఒక వాక్యం రాస్తుంది. ఏం రాస్తుంది? ఈ సమయం గడిచిపోతుంది అని రాస్తుంది. ఏంటి వాక్యం రాశాడంటే, దీని అర్థం ఏంటి, ఎందుకు రాశాడు? ఇప్పుడు అడిగితే నాకు గుర్తు అర్థం కాలేదేమో అనుకుంటాడని అడగడం మానేసి అడుగుతాం. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే, ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో రాజుకు ఓటమి వస్తుంది, చాలా పరాభవం, చాలా బాధలు ఉంటాడు. అసలు ఏంటి ఎలా జరిగిపోయింది నా బాధలు ఉంటాడు. ఆ సమయంలో ఇది చూస్తాడు. చూసినప్పుడు ఈ సమయం గడిచిపోతుంది అని ఉంది. అంటే ఈ ఓటమి అనే సమయం, ఈ బాధ సమయము అన్నది ఉండదు, గడిచిపోతుంది. ఇదే పర్మనెంట్ కాదు, ఈ ఓటమి పర్మనెంట్ కాదు, గడిచిపోతుంది అన్న ఆ సెంటెన్స్ తనని నిలబెట్టింది. ఓ ఇది పర్మనెంట్ కాదా, ఇది గడిచిపోతుందా, ఓ వెరీ గుడ్. అంటే తను నిలబెట్టడానికి ఉపయోగపడింది. తర్వాత కొంతకాలం తర్వాత మరొక పరిస్థితిలో, మరొక సందర్భంలో, మరొక యుద్ధంలో తను విజయం సాధిస్తాడు. చాలా గొప్ప విజయం, వా నేను గెలిచాను అన్న ఫీలింగ్లో ఉంటాడు. ఆ సంతోషంలో చూస్తే ఈ సమయం గడిచిపోతుంది, నువ్వు విర్రవీగాల్సిన అవసరం లేదు, ఇది కూడా టెంపరీయే. ఓటమైనా గెలిపైనా టెంపరీయే, ఏది పర్మనెంట్ కాదు, జర్నీ ముందుకు వెళ్తూనే ఉంటుంది. సో స్టూడెంట్స్కి ఇదే చెప్తాను, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయారా, నో ప్రాబ్లం, ఈ సమయం గడిచిపోతుంది, నేర్చుకోండి. ఎందుకు ఓడిపోయారు, ఎందుకు ఫెయిల్ అయ్యారో నేర్చుకోండి. ఏం చేయకపోవడం ఫెయిల్ అయిపోయారు, నేర్చుకుని ముందుకు వెళ్ళండి. ఓడిపోయింది నువ్వు కాదు కదా, నువ్వు చేసిన ప్రయత్నం ఓడిపోయింది, నువ్వు రాసిన ఎగ్జామ్స్లో నువ్వు చేసిన ప్రయత్నం ఓడిపోయింది, మళ్ళీ ప్రయత్నం చేయొచ్చు. ఓడిపోయింది నువ్వు కాదు, నేను ఓడిపోయాను అనుకుంటే ఆ షేమ్ఫుల్ ఫీలింగ్ వస్తుంది, కాన్ఫిడెన్స్ లాస్ అవుతుంది. నేను కదా ఓడిపోయింది, నేను చేసిన ప్రయత్నమే ఓడిపోయింది, మళ్ళీ ప్రయత్నం చేస్తాను, నేర్చుకొని చేస్తాను. సో ప్రతి ఒక్క స్టూడెంట్కి నేను చెప్పేది ఏంటంటే, లైఫ్లో ఓటమిలు వస్తాయి. ఓటమిలు లేకుండా లైఫ్ చూపించండి. ఈ ప్రపంచంలో గెలిచిన ప్రతి వాడు ఓటమి తర్వాతనే గెలిచాడు. సో ఈరోజు ఏడ్చిన వారే రేపు సంతోషంగా జీవితం గడిపే అవకాశాలు ఉన్నాయి. ఏడిపే పర్మనెంట్ కాదు. ఇంకోటి, ఈరోజు మనం చూసి నవ్వుతారు కొంతమంది, అరే ఓడిపోయాడు అని చెప్పేసి వాళ్ళు గొప్పగా గర్వంగా చెప్పుకునే రోజులు కూడా వస్తాయి, మనం కనుక ఫోకస్ చేస్తే. సో డోంట్ టేక్ రాంగ్ డిసిషన్స్. ఈ జీవితం మీది కాదు, దేవుడు ప్రసాదించిన జీవితం ఇది. చంపుకునే హక్కు మీకు లేదు, సూసైడ్ చేసుకునే హక్కు మీకు లేదు. సూసైడ్ చేసుకుంటే మహాపాపం అనమాట. ఎందుకంటే చాలామంది అనుకుంటారు, సూసైడ్ చేసుకుంటే అంతా అయిపోయింది కదా, కష్టాలు ఉండవు కదా, ఒక రెండు నిమిషాలు ఉపయోగ పెట్టుకుంటే చచ్చిపోతాను, ఇంకా బాధలే ఉండవు అంటాం. లేదు, సూసైడ్ చేసుకుంటే బాధలు మొదలవుతాయి. ఎవరికి, తను పోతే మిగిలిన ఉన్న వాళ్ళకి బాధలు ఉంటాయి. తను పోయిన తర్వాత పరలోకంలో కూడా శిక్ష ఉంటుంది కదా. ఒక వ్యక్తి సూసైడ్ చేసుకుంటే ఏ విధంగా సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడో అదే విధమైన శిక్ష విధించబడుతుంది పరలోకంలో. ఉంటుంది, అట్లా కంటిన్యూగా ఉంటుంది, ఖచ్చితంగా పరలోకంలో శిక్ష ఉంటుంది. ఒక వ్యక్తి విషం తాగి చచ్చిపోతే, విషం తాగితే ఎంత, అర్ధ గంట ఉపయోగ పెట్టుకుంటే గంట ఉపయోగ పెట్టి చచ్చిపోతాను కదా అనుకుంటాం కదా, అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళకి చెప్తున్నాను నేను. ఏంటది, ఈరోజు నువ్వు ఏ విధంగా అయితే సూసైడ్ చేసుకున్నావో పరలోకంలో నీకు దేవుడు శిక్ష విధించడం జరుగుతుంది ఖచ్చితంగా. ఎలాంటి శిక్ష? అదే శిక్ష మాటి మాటికి ఉంటుంది. అక్కడ మరణం రాదు. పరలోకం ఉన్నదా? 100% ఉంది. ఏలోకం ఉంటే పరలోకం ఉంది. ఎక్కడ ఉంటుంది పరలోకం? పరలోకం ఎక్కడుంది అంటే, మానవ మరణానంతరం ఉన్న జీవితాన్ని పరలోకం అంటాం. అది అది అగోచరం, మనం చూడలేంది. అది అగోచరం. దేవుడు ఎక్కడున్నాడు? అగోచరం, మనం చూడలేదు. ఓకే సార్, అంటే ఇది జనరల్గా సినిమాలలో చూస్తుంటాం. మీరు చెప్పిన విధానం ఎట్లుండదంటే, అపరిచితుడు సినిమాలో కూడా ఇటువంటి సీన్స్, శిక్షలు ఉన్నాయని చెప్పేసి, గరుడ పురాణంలో ఉన్నాయని చెప్పి. ఇప్పుడు నాకు ఒక శరీరం ఉన్నది, నాకు కాళ్ళు చేతులు, గోళ్ళు కన్ను ముక్కు నోరు చెవు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఏదన్నా శిక్ష చేసినప్పుడు నాకు స్పర్శ ఉంటుంది కాబట్టి నాకు తెలుస్తుంది. అవును, నాకు మరణం వచ్చింది, నేను లేను, నాలో ఆత్మ లేదు అని అన్నప్పుడు నా శరీరానికి స్పర్శ ఉండదు, ఆత్మకు స్పర్శ ఉంటుందా? ఆత్మను ఎట్లా స్పృశించవచ్చు? ఏమవుతుందంటే, ఈరోజు మరణం అంటే ఏంటి? శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోవడమే మరణం. జీవం పోతుంది. అవును. అయితే ప్రళయం అనే ఒక రోజు ఉంది. ఆ ప్రళయం రోజున ప్రతి మానవుడు కూడా మరణిస్తాడు, ఏ జీవరాశి ఉండదు, ప్రతి జీవి మరణిస్తుంది ప్రళయం. ప్రళయం తర్వాత తీర్పు దినం ఉంది. తీర్పు దినం రోజున మొట్టమొదటి మానవుడి నుంచి చిట్ట చివుడి మానవుడి దాకా ప్రతి మానవుని కూడా దేవుడు తిరిగి లేపుతాడు, మిమ్మల్ని నన్ను కూడా.
ఎవరు లేపుతానంటున్నాడు? ఒక రాజకీయ నాయకుడు కాదు, డాక్టర్ సైంటిస్ట్ కాదు, సృష్టికర్తన దేవుడు, పుట్టించిన దేవుడు. లేపుతాడా? నిజంగానే లేపుతాడా? మట్లో కలిసిపోయాంగా తిరిగి లేపుతాడా? ఎస్. ఎలా లేపుతాడంట, మీ వేలు కొనలు అంటే మీ బ్రెయిన్ యొక్క కొనలు ఎలా ఉన్నాయి, ఫింగర్ ప్రింట్స్ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉన్నట్టుగా లేపుతాడు. లేపగలిగిన సమర్థుడు. ఎందుకంటే దేవుడు ఏదైనా అయిపోంటే అది అయిపోతుంది, దేవుడు ఏదైనా అయిపోంటే అది అయిపోతుంది. దేవుడు తిరిగి ఎందుకు లేపుతాడు? ప్రశ్నించడానికి. క్రాంతిని, షఫీని ప్రశ్నించడానికి. నేను నీకు జీవితాన్ని ఇచ్చాను కదా, ఎలా గడిపావు? నీకు ఎవరన్నా ఇచ్చాను కదా, ఎక్కడ ఖర్చు పెట్టావు? నువ్వు డబ్బు సంపాదిస్తే ఎలా సంపాదించావు? డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టావు? నీకు తెలిసిన మనుషులు ఎంత ఆచరించావు? జీవితం గురించి ప్రశ్నించడానికి దేవుడు ఖచ్చితంగా లేపుతున్నాడు. కాబట్టి ఏ లోకం నా జీవితం నా ఇష్టం కాదు, ఈ జీవితం నా జీవితం నా ఇష్టం కాదు, నాకు జీవితాన్ని ప్రసాదించిన దేవుడు ఉన్నాడు, ఆయన చెప్పినట్టుగా జీవితం గడపాలి. దేవుడు మనకు అంటే మీకు డబ్బు ఇచ్చినాం కదా, మంచి ఇచ్చినాం కదా, నువ్వు ఎట్లా గడిపినావు అని చెప్పేసి అడుగుతాడు అని చెప్పేసి మీరు అన్నారు కదా, మరి ఏమీ లేని అభాగ్యులు ఏమని అడుగుతాడు? అదృష్టవంతులు వాళ్ళు, చాలా అదృష్టవంతులు. దేవుడు ఏమని అడుగుతాడు చూడండి, రోడ్డు మీదకి పోతే అన్నం లేకుండా ఏం లేకుండా అక్కడ కూర్చొని ఒక అతను ఉంటాడు, ఆయన దేవుడు ఏమని అడుగుతాడు? ఆయనకి ఏదైతే ఇచ్చాడో దాని గురించి అడుగుతాడు. చూడండి, ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మీ కళ్ళు ఉన్నాయి మీరు చూస్తున్నారు, నా కళ్ళు ఉన్నాయి నేను చూస్తున్నాను, ఇంకో వ్యక్తి ఉన్నాడు రెండు కళ్ళు లేవు, రెండు కళ్ళు లేవు. ఇప్పుడు రేపు పరలోకంలో దేవుడు ప్రశ్నించడం మొదలు పెడితే మిమ్మల్ని, నన్ను, అతన్ని, నాకు ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి, మీకు ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి, నేను నీ కళ్ళు ప్రసాదించాను కదా, కళ్ళతో ఏం చేసావు అనే ప్రశ్నకి సమాధానం చెప్పుకోలేక ఇబ్బంది పడే పరిస్థితులు. మన కళ్ళని ఎక్కడెక్కడ వాడాము, ఏమేమి వాడాము, ఏమేమి చూసాం, ఈ కళ్ళతో చూడటం వల్ల ఎన్ని కోరికలు పుట్టాయి, ఏమేమి పనులు చేసావు జీవితంలో, కళ్ళు లేని వాడు ఆ ప్రశ్నలు లేవు కదా. ఆ రోజు తెలుస్తుంది తన ఎంత అదృష్టవంతుడు, అవునా లేదా? కాబట్టి ఇక్కడ లేదు అంటే ఇది శాశ్వతం కాదు కదా. ఏలోకమే శాశ్వతం అనుకున్న వాళ్ళకి ఈ ప్రశ్నల సమాధానం లేదు. ఏలోకమే శాశ్వతం అనుకుంటే ఈ ప్రశ్నల సమాధానం లేదు. ఏలోకం శాశ్వతం కాదు, పరలోక జీవితమే ప్రతిఫలం అనేటు ఉంది, అవునా లేదా? ఈరోజు ఒక్కొక్కళ్ళ కోటానుకోట లెక్కలేనంత డబ్బు ఉంది, దాని సమాధానం వాళ్ళు చెప్పుకోవాలి, అవునా లేదా? ఒకటి కడు పేదరికంలో ఉన్నారు, వాళ్ళు సహనంగా ఉంటే అందరికన్నా ముందు సాఫల్యం వాళ్ళే పొందుతారు పరలోకంలో. మీరు స్టార్టింగ్ నుంచి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఎండ్ ఆఫ్ ద విషయం ఏంటంటే దేవుడు ఉన్నాడు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. ఉన్నాడు కదా దేవుడు. ఉంటే బ్రదర్ షఫీకి ఆ కోట్ ఎందుకు, క్రాంతికి ఈ అంగి ఎందుకు? అందరం సమానంగా ఉండాలి కదా. దేవుడు ఎలా ఉండమన్నాడో అలా ఉండాలి. చూడండి, నువ్వు అందంగా ఉండు, అందంగా ఉండు, బెస్ట్గా ఉండు అని చెప్పాడు. ఇప్పుడు నేను అందంగా ఉండే ప్రయత్నం చేస్తాను, నేను మంచిగా ఉండే ప్రయత్నం చేస్తాను, అవునా? నేను బెటర్గా ఉండే ప్రయత్నం చేస్తాను, నాకు స్వేచ్ఛ ఉంది, ఇది తప్పు కాదు, ఇది తప్పు కాదు, అవునా లేదా? కాబట్టి నాకు ఏదైతే చేసే అవకాశం ఉందో అంతవరకు నేను చేస్తాను, ఏదైతే చేయకూడదు చేయకూడదు. డూస్ డోంట్స్ ఉన్నాయి లైఫ్లో, ఏం చేయాలి ఏం చేయకూడదు ఉంది, ఓకే, అవునా లేదా? కోట్ వేసుకోవద్దు ఎక్కడ లేదు, వాస్కోట్ వేసుకోవద్దు ఎక్కడ లేదు, అవును కదా? కానీ అంటే నేను అనేది ఏంటంటే ఇంటర్నల్లో కోటు వాస్కోట్ అని కాదు, అంటే ఉన్నోళ్ళు ఒకలాగా ఉంటారు, లేని వాళ్ళు అసలు మొత్తానికి లేనిలాగా ఉంటారు. అవును, అట్లా ఇదే పరీక్ష, ఇదే పరీక్ష అంటాను నేను. ఇప్పుడు ఉన్నప్పుడు కృతజ్ఞత చెప్పుకుంటూ జీవితం గడపాలి, లేనప్పుడు సహనంగా జీవితం గడపాలి, లేనప్పుడేమో తిట్టుకుంటూ దేవుణ్ణి, అవునా లేదా? ఈ విధంగా జీవితం గడపకూడదు. బాగా ఉన్నప్పుడేమో అహంకారానికి కళ్ళు మూసుకుపోయి జీవితం గడపకూడదు. అంటే ఇదంతా ఒక పరీక్ష. ఇచ్చి పరీక్షిస్తాడు, ఇవ్వకుండా పరీక్షిస్తాడు, ఇచ్చి తీసుకుని పరీక్షిస్తాడు, ఇదంతా పరీక్షనే. ఎప్పుడు ఎలా ఉంటాం అన్నది క్వశ్చన్ ఇక్కడ. ఇప్పుడున్న కొన్ని రాజకీయ పరిస్థితుల దృష్ట్యా టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారిపోయింది, దీనిపైన బ్రదర్ షఫీ గారి స్పందించాలనుకుంటే ఏం స్పందిస్తారు? నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని చెప్తాను. ఆలోచన ఒక స్థాయి నుంచి మొదలై వేరే ఆలోచనలోకి వెళ్తున్నారు, రాష్ట్ర స్థాయిలో ఉన్న ఆలోచన దేశ స్థాయిలోకి వెళ్తున్నారు, మంచిది. అంటే కేసీఆర్ గారు అన్న మాట ఏంటంటే బంగారు తెలంగాణ చేసి ఇప్పుడు బంగారు భారతదేశం చేస్తాము అని అన్నారు. ఒక తెలంగాణ వాసిగా మీరేమంటారు, బంగారు తెలంగాణ అయిందా అంటే? బంగారు తెలంగాణ అయిందా అంటే పూర్తిగా ఎప్పుడు అవ్వదు, ఎవరు చేయలేరు కూడా, చేయలేరు. ఎందుకంటే బంగారు తెలంగాణ అంటే ఎలాంటి సమస్యలు లేకుండా స్వర్ణకాలం వచ్చేయాలి, వస్తుందా? రాదు. బెటర్మెంట్ వస్తుందేమో, ఇంకొంచెం బెటర్ అవుతుందా, ఇంకొంచెం బెటర్ అవుతుందా, ఇంకొంచెం బెటర్ అవుతుందా? బంగారు తెలంగాణ వచ్చేసిందా, రాలేదు, వస్తుందా, రాదు కూడా, రాదు కూడా. ఎందుకంటే ఎప్పటికప్పుడు సమస్యలు ఉంటాయి, అవునా కదా? మరి కేసీఆర్ గారు దేశ రాజకీయాల్లో సక్సెస్ అవుతాడా అంటే మీరేమంటారు? తను చేసే పనిని బట్టి, తను ఎంత ఫోకస్ చేస్తారో, ఏ స్ట్రాటజీస్తో ముందుకెళ్తారో దానికి తగ్గట్టుగా రిజల్ట్స్ ఉంటాయి. ఇటు రేవంత్ రెడ్డి గారు కూడా యాత్ర ఫర్ చేంజ్ అని చెప్పేసి యాత్ర ప్రోగ్రామ్ నడిపిస్తూ ఉన్నారు. అవును, దీన్ని ఎంతవరకు చూడొచ్చు అంటారు? ఫైనల్గా ఎవరైనా కానీ, ఏ రాజకీయ నాయకుడైనా కానీ ప్రజలకి ఒక ఆలోచన కల్పిస్తే సక్సెస్ అవుతాడు. ఇతను మా కోసం నిలబడ్డాడు, మా గురించి ఆలోచిస్తున్నాడు, మా బాధల గురించి ఫైట్ చేస్తున్నాడు అన్న ఫీలింగ్ ప్రజలకు వస్తే ఖచ్చితంగా అతను విన్ అవుతాడండి.
తను ఏదో స్ట్రాటజీ తన రాజకీయాల కోసం చేస్తున్నాడని ప్రజలకు అనిపిస్తే ప్రజలు చాలా తెలియగలవాడు. ఏదో రాజకీయం ఉంది కాబట్టి, ఒక పార్టీ ఉంది కాబట్టి, ఏదో చేయాలి కాబట్టి, మన ఉనికిని చాటుకోవాలి కాబట్టి చేస్తున్నాం అనుకుంటే మాత్రము అది ప్రజలకు అర్థమవుతుంది. ప్రజల కోసం నిలబడ్డారు అన్న ఫీలింగ్ వస్తే అది ప్రజల హార్ట్కి టచ్ అవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు చేస్తున్నారు, ఇటు బీజేపీ చేస్తుంది, టీఆర్ఎస్ చేస్తుంది, రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు, అటునుంచి షర్మిలా గారు చేస్తున్నారు, అనేక మంది అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు వారి వారి ప్రయత్నాలు. ఈ అందరి ప్రయత్నాలలో మీకు ఎవరి ప్రయత్నం మంచిగా అనిపిస్తున్నారు? పర్టికులర్ నేను చూడలేదు ఏ ప్రయత్నాలు చేస్తున్నారు, ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అంత క్లీన్ అబ్జర్వ్ చేయలేదు నేను. ఇంకా చేయలేదంటారా? ఇది పూర్తి అబ్జర్వేషన్ చేయలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, కొంతమంది యువత గురించి మన ఇంటర్వ్యూ ద్వారా కొన్ని వ్యసనాలకు, డ్రగ్స్ కావచ్చు, గాంజాయి కావచ్చు, లేకపోతే సిగరెట్లు కావచ్చు, చెడు అలవాట్లకు చాలా దగ్గర అయ్యారని చెప్పొచ్చు. వాటి నుంచి దూరం కావాలంటే మీరేం చెప్తారు? ఒకే విషయం ఇక్కడ, ఎడిక్ట్ అవ్వకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నిజంగా ఈరోజు డ్రగ్స్ ప్రతి టౌన్లో కూడా అందుబాటులో ఉన్నాయి, ప్రతి టౌన్లో కూడా అందుబాటులో ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే డ్రగ్స్ అనేవి అందుబాటులో ఉండకూడదు లీగల్గా, అవునా? కానీ ప్రతి దగ్గర అందుబాటులో ఉన్నాయంటే ఏదో లెవెల్లో గవర్నమెంట్ ఫెయిల్ అవుతుంది. సెంట్రల్ అయినా స్టేట్ అయినా గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని చెప్పాలి, ఎందుకంటే ఇది చాలా పెద్ద మాఫియా, డ్రగ్ మాఫియా అనేది. జీవితాలు నష్టమైపోతున్నాయి, జీవితాలు నష్టమైపోతున్నాయి. నిజంగా చెప్పాలంటే డ్రగ్ అడిక్టెడ్ లేనటువంటి ఊరు లేదు అని చెప్పొచ్చు ఈరోజు. ప్రతి పల్లెటూరు దాకా పాకిచ్చింది డ్రగ్ అన్నది, అంత ఘోరమైన పరిస్థితి. ఇక్కడ ఎవరు కూడా నేను డ్రగ్కి ఎడిక్ట్ అయిపోవాలని రావట్లేదు. డ్రగ్ అడిక్టెడ్ ఎవడు కూడా నేను డ్రగ్కి ఎడిక్ట్ అవుదామని రాడు. ఏదో రుచి చూద్దాం, ఏదో కొత్తదనాన్ని చూద్దాం, ఫ్రెండ్తో పాటు ఒకసారి ట్రై చేద్దాం, ఈ ఆలోచనతో వస్తున్నారు. నేను వీళ్ళకి చెప్తున్న విషయం ఒకటే యువతకి, కొత్తదనాన్ని ట్రై చేస్తే మంచిని చూడు తప్ప చెడు వైపు అడుగులు వేయకూడదు. ఎందుకంటే ఒక్క అడుగు చాలు జీవితం మొత్తం నాశనం అయిపోవడానికి. ఒక్కసారి నా కంట్రోల్లో నేను ఉంటాను, నీ కంట్రోల్లో ఉండడానికి ఏమి లేదు డ్రగ్, అది ఒక్కసారి ఎఫెక్ట్ అవుతే న్యూరాన్ సిస్టమ్ దెబ్బతింటుంది, బ్రెయిన్ మీద ఇంపాక్ట్ అవుతుంది, అవునా లేదా? కాబట్టి నేను ప్రతి ఒక్క యువతకు చెప్తుంది ఒకటే, ఎక్స్పెరిమెంట్స్ చేయబాకండి డ్రగ్స్ విషయంలో, స్మోకింగ్ అని, గుట్కాలని. ఎందుకంటే మంచి వైపు 100 ప్రయత్నాలు చేయండి, లైఫ్ని ఎంజాయ్ చేయండి, ఎంత ఎంజాయ్ చేయండి, కానీ డ్రగ్స్ వైపు వెళ్ళబాకండి. ఎందుకంటే ఒకసారి వెళ్ళారనుకోండి మళ్ళీ బయటికి రావడం మీ తరం కాకపోవచ్చు. ఒక్కోసారి చాలామంది అంటారు నేను వస్తాను, నా మీద కంట్రోలింగ్ పవర్ ఉందని వెళ్ళి నాశనం వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే నేను చూస్తుంటాను ఎంతోమంది కౌన్సిలింగ్స్లో మేము చూస్తున్నాం, నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్గా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. డ్రగ్ వల్ల నెక్స్ట్ జనరేషన్ నాశనమైపోతుంది. యువతకు ఒకటే చెప్తాను, డ్రగ్ అడిక్ట్ అయిపోయారా, అలాంటి వాళ్ళకి ఒక పెద్ద సహకారం కావాలి, అలాంటి ఒక మంచి ఫ్రెండ్షిప్ కావాలి, ఒక మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ కావాలి, పేరెంట్స్ కేర్ కావాలి. అలాంటి వారు ఒక మంచి ఏమంటారు ఒక వాతావరణంలో బయటకు వచ్చే ప్రయత్నం చేయాలి. అంటే స్వతహాగా బయటికి రాకపోవచ్చు, వేరే వాళ్ళ సాయంతో బయటికి రాగలగాలి, డ్రగ్ అడిక్ట్ అవ్వకుండానే చూసుకోవాలి. ఎందుకంటే ఈరోజు పేరెంట్స్ వాళ్ళ బిజీలో వాళ్ళు ఉండి పిల్లల్ని వదిలేస్తున్నారు. ఎవరితో తిరుగుతున్నాడు, ఎక్కడ తిరుగుతున్నాడు, ఎక్కడున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు, అయితే ఎప్పుడు పడుకున్నాడు చూడట్లేదు. ఈ లోపల వాడు డ్రగ్ అడిక్ట్ అయిపోతున్నాడు. ఈ తల్లిదండ్రుల తప్పు కూడా ఇది చూడాలి, నా కొడుకు ఎక్కడున్నాడు, నా కూతురు ఎక్కడుంది, రాత్రి ఎప్పుడు వస్తున్నాడు, ఎవరితో తిరుగుతున్నాడు, వాళ్ళ అలవాట్లు ఏమున్నాయి, వాడి ఫోన్లు ఏముంది, ఎవరితో మాట్లాడుతున్నాడు. ఒక నిఘా అన్నది లేకపోతే బాధ్యత నిధి కూడా. కాబట్టి పేరెంట్స్ బాధ్యత, గవర్నమెంట్ బాధ్యత అందరి ఉంది. యువత తన జీవితం తను కాపాడుకోవాల్సిన తనది కూడా ఉంది ఖచ్చితంగా. డ్రగ్కు అడిక్ట్ అయిన వాళ్ళను మీ మోటివేషన్ ద్వారా ఏమన్నా వాళ్ళని మార్చే అవకాశాలు ఉండొచ్చా? ఉన్నాయి చూడండి. ఏదైనా ఒక అడిక్షన్లోకి వచ్చినప్పుడు విల్ పవర్ ఈజ్ ఎవ్రీథింగ్. విల్ పవర్ అంటే తను చేయాలనుకుంది చేస్తూ ఉండడము, వద్దనుకుంది చేయకుండా ఉండడానికి విల్ పవర్. ఎందుకంటే ఆలోచన విధానంతోనే పనులు, పనులతోనే రిజల్ట్స్ ఉన్నాయి, అవునా? ఒక వ్యక్తి నేను ఆగాలి అనుకుంటాడు, ఆగాలనుకునే వాడికి ఈ వర్క్షాప్, పర్టికులర్ చేంజ్ ఆఫ్ ఫ్యూచర్ అనే వర్క్షాప్ బలమైన ట్రాన్స్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది. ఉదాహరణకి గతంలో ఒక వ్యక్తి తన స్నేహితుడు అడిక్ట్ అయిపోయాడు, అంటే డైలీ ఆల్కహాల్ తీసుకుంటాడు, వైన్ తీసుకుంటాడని చెప్పేసి అతని వర్క్షాప్ పంపించడం జరిగింది. అంటే రోజు ఉదయం లేకపోతే తను చేసే తాగడమే, రోజులో 4-5 సార్లు తాగుతాడు, తాగే ఉంటాడు ఎప్పుడు కూడా. అలాంటి ఇద్దరు ఫ్రెండ్స్ని పంపించాడు అనమాట. ఏమైంది, తన వర్క్షాప్కి వస్తే ఫస్ట్ డే ఆ వర్క్షాప్లో అలాంటి వాతావరణం ఏమి ఉండదు, తనకు తాగడానికి ఏం దొరకదు. వచ్చాడు, క్లాస్లో కూర్చున్నాడు, ఆబ్సెంట్గా ఉన్నాడు, అంటే మెంటలీ ఆబ్సెంట్ లేదు, కొంచెం వింటున్నాడు, కొంచెం వినట్లేదు. మధ్యాహ్నం దాకా తాగలేదు. మధ్యాహ్నం ఏమైందంటే తనకి ఫిట్స్ వచ్చింది, ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది. తను తీసి రిలాక్స్ చేసే విధంగా ప్రయత్నం, వచ్చిందా ఫిట్స్, మేబీ అయ్యి ఉండొచ్చు. ఓకే, తను చెప్పాడు తాగకపోతే నాకు, అంటే అంతగా అడిక్ట్ అయిపోయాను. ఓకే, మళ్ళీ ఆ రోజు నైట్ మళ్ళీ వచ్చింది, రెండో రోజు బలవంతంగా అలాగే ఉన్నాడు. మేము రిలాక్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాము, రెండులో మాతో పాటు ఉన్నాడు. తర్వాత 3 మంత్స్ తర్వాత వేరే వర్క్షాప్కి తను స్వతహాగా వచ్చాడు. స్వతహాగా వచ్చి ఆన్ స్టేజ్ తను చెప్పిన విషయం ఏంటంటే, నేను లాస్ట్ టైం వర్క్షాప్కి రావటం వల్ల ప్రతిరోజు 1000 రూపాయలు నాకు డబ్బులు మిగిలాయి అని చెప్పాడు. ఎందుకు డబ్బులు మిగిలాయి అంటే, తాగడం మానేసా, రోజు 1000 రూపాయలు తాగేవాడు.
రోజు 1000 రూపాయలు తాగేవాడు, నా సంసారం నాశనం అయిపోయేది, నా హెల్త్ పోయింది. అలాంటిది నీ వర్క్షాప్కి రావడం వల్ల ఇంత ఆర్థిక లాభం జరిగింది, ఇంత డబ్బు సంపాదించుకోగలిగాను, ఇప్పుడు మందు మానేశాను, ఆ వర్క్షాప్ తర్వాత తాగలేదు అడుగుతాను. అంటే తనకి ఎక్కడ ఏది టచ్ అయింది నాకు తెలియదు. అంటే ఆ 2 రోజుల వర్క్షాప్లో ఏ కాన్సెప్ట్ తన మనసుకు తెలియదో తనకు తెలియదు, ఎందుకు మారాలనుకున్నాడో మనకు తెలియదు, మారిపోతే వచ్చింది. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫార్మేషన్. వర్క్షాప్స్లో మోటివేషన్ ఉండదు, వర్క్షాప్లో ట్రాన్స్ఫార్మేషన్ ఉంటుంది. సార్, ఇప్పుడు నేను కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు, కొంతమంది ప్రముఖుల పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి మీ ఓన్ ఆన్సర్ చెప్పండి. అంటే మీరు మీ ఓన్ ఒపీనియన్ చెప్పండి, వన్ వర్డ్ ఆన్సర్లో. ఓకేనా? ముందుగా ప్రధానమంత్రి మోడీజీ. ప్రజలందరిని సమానంగా చూడటం మొదలుపెట్టాలి. అమిత్ షా. నో కామెంట్. సోనియా గాంధీ. సోనియా గాంధీ గారు ఒక మంచి పరిపాలన చేశారు. రాహుల్ గాంధీ. ఒక అవకాశం రావాలి. కేసీఆర్. మంచి పరిపాలన. కేటీఆర్. తను తను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కల్వకుంట్ల కవిత. చాలా మెచ్యూరిటీ అవసరం ఉంది. హరీష్ రావు. ఇంటెలెక్చువల్ పర్సన్. రఘునందన్ రావు. ఎడ్యుకేటెడ్. బండి సంజయ్. సమాజాన్ని అర్థం చేసుకోవాలి. ధర్మపురి అరవింద్. ప్రజలందరినీ సమానంగా చూడటం నేర్చుకోవాలి. షర్మిలమ్మ. క్లారిటీ రావాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి. మంచి నాయకుడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇంకా చాలా విషయాల్లో మార్పు రావాలి పరిపాలనలో. మీ ఫేవరెట్ లీడర్ అంటే ఎవరి పేరు చెప్తాను? వైఎస్ఆర్. ఓకే, ఫైనల్గా బిఆర్ షెఫీ అంటే బిజినెస్ ఆచార్య, మాస్టర్ మోటివేటర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.